ఎన్ భారతిదేవ్ గారు రచించిన ప్రేమకు జీవం ఆఖరి భాగానికి స్వాగతం విజయ్ బిందుల జీవితంలోకి చిత్ర ప్రవేశించింది చిత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ బిందుని నిర్లక్ష్యం చేస్తాడా విజయ్ రఘుల జీవితాలు చూసి బిందు ఏమైనా నేర్చుకుంటుందా ఈ భాగంతో తెలుసుకుందాం ఇంకొక మంచి నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం విజయ్ ఆఫీస్లో గురునాథం అనే జవాన్ ఉన్నాడు అతనికి వయసు యాభై సంవత్సరాలు ఉంటుంది అతను నారదుడు లాంటివాడు ఏ రహస్యమైనా అతని చెవిన పడితే ఆ రహస్యం గంటకల్లా ఆ కాంపౌండ్లో పనిచేసే వాళ్ళందరికీ అంది ఆ తర్వాత గేటు దాటి చాలా దూరం ప్రయాణం చేస్తుంది అతని కంట పడితే ఇక చెప్పనక్కర్లేదు అందుకే ఆఫీస్ స్టాఫ్ అంతా అతని ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ముద్దుగా అతన్ని నారదా అని సంబోధిస్తారు ఒకరోజు చిత్రతో విజయ్ రాత్రి తొమ్మిది దాటిన తర్వాత వస్తాను మెలకుగా ఉండు నువ్వు అసలే కుంభకర్ణుడి చెల్లెలివి నిద్రపోతే తలుపులు చప్పుడుకి చుట్టుపక్కల వాళ్ళు లేస్తారు అని అంటూ అనటం ఆ సమయంలో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి గురునాథం విన్నాడు అతని చెవులు కూడా పాము చెవులు లాంటివి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి అతనికి అన్నం సహించడం లేదు ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ ఆ వార్తను క్షణాల మీద అందించాడు అయినా అతనికి తృప్తి అనిపించలేదు ఆ వార్తలు బిందుకు చేరవేస్తే గానీ అతని మనసుకు శాంతి ఉండదు ఆ వార్త ఆమెకి ఎలా చేరవేటమా అని ఆలోచిస్తున్నాడు విజయ్ ఫైల్స్ ఇంటి దగ్గర చూడాలనుకుంటే రాత్రిపూట ఇంటికి తెచ్చుకుని చూస్తాడు ఆఫీస్ వెళ్ళకపోతే ఫోన్ చేసి గురునాథాన్ని పిలిపించి పోస్ట్ చేయాల్సిన అడ్రస్ అన్నీ ఉంటే పోస్ట్ చేయిస్తాడు బజార్ పనులు ఏవైనా ఉంటే అతని చేతనే చేయిస్తాడు విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బిందుతో విజయ్ కు చిత్రకు సంబంధం ఉందని తను విన్న మాటలు చెప్పాలని నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు విజయ్ ఇండస్ట్రీ పని మీద బొంబాయి వెళ్ళాడు అతనుంటే ఇంటికి వెళ్ళడానికి కారణం ఉండాలి అతను లేడు కాబట్టి ఏదో వంకతో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నాడు పిందు తీరిక ఆరు బయట కూర్చునుంది గురునాథం ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని వారి ముద్ర నిలుచున్న ఆంజనేయుడిలా భక్తిగా వినయంగా నిల్చున్నాడు బజారు పనులు ఏమైనా ఉన్నాయా అమ్మా అన్నాడు వినయంగా ఏం లేవు గురునాథం పని మనిషి గోధుమలు తీసుకువెళ్ళింది మరకు కాస్త ముందుగా వచ్చినట్లయితే నిన్ను పంపేదాన్ని అంది చేతులు నిలుపుకుంటూ నిలుచున్నాడు గురునాథం అతని వాలకం చూసి తనతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేక సంశయ ఇస్తున్నాడు గ్రహించిన బిందు ఏమిటి గురునాథం ఏదైనా పని మీద వచ్చావా అదేనమ్మా మీ కాళ్ళ దగ్గర బతికేవాడిని మీకెవరైనా అన్యాయం చేస్తుంటే భరించలేనమ్మా ఏమిటి గురునాథం నువ్వనేది నా నోటితో ఎలా చెప్పనమ్మగారు బాధగా తల వంచుకొని అన్నాడు చెప్పేదేమిటి త్వరగా చెప్పు విసుగ్గా అంది బిందు అయ్యగారు మీకు చాలా అన్యాయం చేస్తున్నారమ్మా దేవత లాంటి మీకు అన్యాయం చేయడానికి అయ్యగారికి మనసు ఎలా ఒప్పుతుందో గురునాథం క్రమంగా ఆమె గొంతులో కోపం చోటు చేసుకుంది ప్రమాణంగా చెప్తున్నానమ్మా అయ్యగారి బంధువులమ్మాయే పేరు చిత్ర అయ్యగారి దగ్గర సెక్రటరీగా పనిచేస్తోంది వన్నెల విసనకర్ర ఎలాగో అయ్యగారిని వరలో వేసుకుంది ఆఫీస్ అయిపోగానే అయ్యగారు కారులో ఆమె ఇంటి దగ్గరికే వెళ్ళిపోతున్నారు సొంత ఇల్లుంది ఆమెకు తల్లి తండ్రి ఈ మధ్యనే పోయారు అదుపులో పెట్టేవాళ్ళు లేకపోయేసరికి కళ్ళని నేను గుర్రంలా పరుగులు తీస్తోంది అమ్మాయి గారు ఈ విషయంలో ఆఫీసులో అందరికీ తెలుసు అందరూ మనకెందుకని నోరు మూసుకుని ఊరుకున్నారు నేను అలా ఊరుకోలేకపోయాను అయ్యగారిని మీ దారిలోకి తెచ్చుకోండమ్మా గురునాథం నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది ఆమె కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు మెదులుతున్నాయి ఒకరోజు భర్త మరో అమ్మాయితో కలిసి హోటల్ నుంచి రావటం మరోసారి అదే అమ్మాయితో కలిసి షాపులోంచి వస్తూ తనకు అంటపడటం ఆ అమ్మాయితో కలిసి భర్త నాలుగైదు సార్లు కనిపించినా ఇంతవరకు ఆ విషయం భర్తని ఏమీ ప్రశ్నించలేదు ఇప్పుడు గురునాథం చెప్పేసరికి ఆ అమ్మాయి చిత్ర అయి ఉంటుంది అనుకుంది అబద్ధం చెప్పి మీ మనసు ఒప్పించాల్సిన అవసరం నాకే ఉందమ్మా ఇందులో నాకు వరిగేదేముంది మీరే చెప్పండమ్మా నిజమే అనిపించింది ఆమెకు కూడా ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది అన్నాడు గురునాథం ఈ విషయం ఇంకెక్కడా అనకు బాగుందమ్మా మీరు చెప్పేది పిల్లి పాలు తాగుతూ తనని ఎవరు చూడటం లేదనుకుంటుందంట అలా ఉందమ్మా వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్న విషయం చాలామందికి తెలుసు అమ్మా ఆఫీసులో అందరూ అయ్యగారంటే ఎంత భయపడతారు చిత్రమ్మగారన్నా అంతే భయపడతారు బిందు ఏం మాట్లాడలేకపోయింది నేను వస్తానమ్మా అంటూ వెళ్ళపోయి వెనక్కు తిరిగి అమ్మగారు ఈ విషయం నా మూలంగా తెలిసిందని అయ్యగారితో చెప్పకండమ్మా నాకు పెళ్లి కావలసిన అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు ఏమాత్రం నా మీద అనుమానం కలిగినా అయ్యగారు నన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తారన్నాడు భయంగా ఇక నువ్వు వెళ్ళు అంది కటువుగా బిందు ఆ మాటలతో ఇక మాట్లాడే అవకాశం లేక వెళ్ళిపోయాడు గురునాథం మనసులో మంటలు పెట్టినట్టుగా ఉంది బిందుకి ఏదో తెలియని భయం అంత తెలియని అగాధంలోకి జారిపోతున్నట్లు భావనలు ఏ భార్య అయినా తన భర్త శ్రీరామచంద్రుడిలాగే ఉండాలని కోరుకుంటుంది తన భర్త తననే ప్రేమించాలని మరో ఆడదాని నీడకూడదు తన భర్త మీద పడకూడదనుకుంటుంది తల మీద పిడుగులు వర్షం కురుస్తున్నట్టుగా ఉంది తన భర్త మరో ఆడదానితో తిరుగుతున్నాడని నిజం భార్యకు తెలిస్తే ఆ భార్య పడే వేదన వర్ణాతీతం అటువంటి బాధ అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది లలిత రఘు సినిమాకి వెళ్ళారు కూర్చుని చోట నుంచి కదలకుండా అలాగే కూర్చుంది బిందు పూల తోట వెదజల్లే సువాసనలు గాని చదుర్దశి వెన్నెలలు గాని చల్లటి గాలి గాని ఆమెలో స్పందన కలిగించలేకపోయాయి నీరసంగా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది విజయ్ కూడా సమయానికి ఊళ్ళో లేకపోవడంతో తన కోపాన్ని ఎవరి మీద చూపాలో అర్థం కాలేదు బిందుకి సమయం గడుస్తున్న కొత్తి కోపం ఏడుపుగా మారింది వారం రోజుల తర్వాత బొంబాయి నుంచి వచ్చిన విజయ్ ఇంటికి కూడా వెళ్లకుండా ట్రైన్ దిగి సరాసరి టాక్సీలో చిత్ర దగ్గరికి వచ్చాడు అతని చూడగానే మనసులో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే ఆ ఉద్వేగాన్ని అణుచుకోలేక అతనికి లతలా అల్లుకుపోయింది వారం రోజుల నుంచి నేను రోజూ ఏడుస్తున్నాను అంది చిత్ర తడి కళ్ళతో ఆమెను చుట్టి ఉన్న అతడి చేతులు ఆమె చుట్టూ మరింత బిగుసుకున్నాయి నేను ఈ రోజు నిన్ను నేను రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను మాటలతో గారడీ చేస్తారు ఏ అతీత శక్తితో కళలో నాకు నిన్ను చూపించేది నా అణు నీ స్మరణే చేస్తుంటే పాపం దేవుడికి కూడా జాలనిపించిందేమో కళలో రోజు నువ్వు కనిపించేలా చే నువ్వే కనిపించేలా చేశాడు నేనెంత అదృష్టవంతురాలిని ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఎప్పటికీ నన్ను ఇలా ప్రేమిస్తూనే ఉంటారని చెప్పండి అంది పిచ్చిదానా నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మనల్ని ఎవరూ వేరు చేయలేరు చిత్ర తన్మయత్వంగా కళ్ళు మూసుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది చిత్ర నువ్వు నన్ను ఇలాగే ప్రేమిస్తావు కదూ ఊహల నుండి భ్రమ నుండి భయంకరమైన ఒంటరితన నుండి బయటపడి మీ చెంతకు చేరుకున్నాను కళలో కూడా మీ నుంచి వేరు కాలేను మత్తు కళ్ళతో ఆరాధనగా అతని వైపు చూస్తూ అంది సుతారంగా చేతివేళ్లతో ఆమె పెదవులను స్పృశిస్తూ బెడ్రూమ్లోకి వెళదాం వారం రోజుల నుంచి నీ పొందులేక ఆవురావురు అంటుంది శరీరం ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు విజయ్ సిక్కుతో ఆమె ముఖం చేవురించింది ఆమెను అలాగే పొదవి పెట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు విజయ్ వారం రోజుల తర్వాత తీయని కలయిక పల్లకిలో విహరిస్తున్నట్లుగా వీణులు విందైన సంగీత సాగరంపై లాగుడుతున్నట్టుగా మనసు మత్తుగా ఉంది ఇక వదలండి ఎముకలు విరిగిపోతున్నాయి సున్నితంగా అతని నుంచి విడిపడుతూ అంది శోభనపు పెళ్లి కూతురులా విడిచిపెట్టాలనిపించడం లేదు వారం రోజులు దూరంగా ఉన్నాను ఆ నష్టాన్నంతా ఈ రాత్రి పూడ్చుకోవద్దు అమ్మో అంది భయంగా కనరెప్పలు రెపరెపలాడిస్తూ విజయ్ ప్రేమావేశంతో చిత్రభుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు తన్మయత్వంగా చిత్రకాళ్ళు మూతలు పడ్డాయి ఏమండి మీకో వార్త చెప్పనా నువ్వేది చెప్పినా ఏం మాట్లాడినా ఇష్టంగానే ఉంటుంది నాకు చెప్పిన తర్వాత అంతే మంచి వార్త చెప్పినందుకు నాకేమిస్తారు నేనే నీ వాడినయ్యాను నా హృదయ రాణివి నువ్వు నన్ను కమాండ్ చేసే అధికారం నీ ఒక్కదానికే ఉంది అలా కాదు నేను కోరుకున్నది ఇవ్వాలి ఏం కావాలో చెప్పు నాలుగు లక్షలు పెట్టి డబ్బులు నెక్లెస్ చేయించమంటావా ఇండస్ట్రీకి నిన్ను కూడా పార్ట్నర్ని చేయమంటావా ఇంపాలా కారు కొనివ్వమంటావా ఏం కావాలో చెప్పు క్షణాల మీద నువ్వేం కోరుకున్నా ఇస్తాను ఇవేమీ నాకొత్తు మరేం కావాలి నేను కోరుకున్నది ఇస్తారా అనుమానం ఎందుకు అడిగి చూడు అడిగిన తర్వాత కాదండ్రుగా అంత అనుమానం ఉన్నప్పుడు అడగటం మానేయటం మంచిది కోపం వచ్చిందా కోపం రాలేదు నన్ను ఇంకా నమ్మలేకపోతున్నావే అని బాధగా ఉంది అది కాదండి అంది చిత్ర గోముగా ఏది కాదండి ఆమె అరచేతిని తన పెదవులు కాంచుకుంటూ అన్నాడు ఆ వార్త చెప్పనా ఆ వార్త ఊరించి ఊరించి తర్వాత చెప్తూ గాని ముందు నీకేం కావాలో చెప్పు ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు విజయ్ యాంత్రికమైన జీవితానికి దూరంగా ఒక్క నెల రోజులు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లాలి అదే నా కోరిక చిత్రమాటలకు పగ పగలబడి నవ్వాడు విజయ్ ఎందుక నవ్వు ఈ చిన్న కోరిక కాన్ నువ్వు నువ్వు ఇంత హంగామా చేశావు ఇంకా నవ్వుతూనే అన్నాడు మీ దృష్టిలో ఇది చిన్న కోరిక అయినా నా దృష్టిలో ఇది అపరూపమైన కోరిక నువ్వు అల్ప సంతోషివి ఆమెను ఉదుటి మీద బుద్ధి పెట్టుకుంటూ అన్నాడు నా కోరిక తీరుస్తారా లేదా తప్పకుండా తీరుస్తాను కానీ దానికి కొంత టైం కావాలి నీకు కూడా తెలుసు వారం రోజులు బిజినెస్ చూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసు అనుకోండి నువ్వు చెప్పే వార్త ఏమిటో చెప్పు ఎలా చెప్పాలి నాకు సిక్కేస్తోంది నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు చెప్పు చెప్పండి ఆ వార్త ఏదో నువ్వు చెప్పేసరికి తెల్లవారిపోయేటట్టుంది నా కోరిక నెరవేరిపోతుంది మరో ఐదు నెలల్లో ఏమిటా కోరిక ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు అన్ని బిజినెస్లు ఎలా చేస్తున్నారో అన్నది చిత్ర నవ్వుతూ నేను తల్లిని కాబోతున్నాను అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ చిత్ర ఎన్నో జన్మల అనుబంధం ఆ పిలుపులో రవళించింది మాటలే రానట్టుగా అతని గొంతు మూగబోయింది స్పర్శానుభూతిని పొందుతున్న శరీరాలు పలకరించుకుంటున్నాయి నన్ను తండ్రిని చేయబోతున్న సమయంలో నువ్వు ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిట్ట అంత ఆరోగ్యంగా ఉంటుంది ఒక వారంలో బిజినెస్ వ్యవహారాలన్నీ మేనేజర్కి అప్పు చెప్పి నేను ఎక్కడికైనా తీసుకువెళ్తాను చిత్ర వ్యాపారంలో లక్షలు పోయినా సరే అంతకంటే విలువైన నీ సంతోషం కోసం తప్పకుండా తీసుకెళ్తాను లాలనగా చిత్ర వేణు నిమురుతూ అన్నాడు నీ కష్టంలో సుఖంలో సంతోషంలో అన్నిట్లో నేను అవుతాను నేను నీ వాణి చిత్ర గుండెలోతుల్లో నుండి వెలువడిన మాటలు ఆర్తిగా అనురాగంగా ఆప్యాయంగా మరెన్నో భావ కలియకగా మృదుమధురంగా చిత్ర చెవులకు సోకాయి అంతటి ఆనందాన్ని భరించలేకపోతుంది చిత్రకుండే అంత సంతోషాన్ని పట్టలేక ఆగిపోతుందేమో అన్నంతగా ఎగిరిపడుతోంది నిజమైన ఆనందాన్ని ఆ క్షణంలోనే పొందుతున్నాను విజయ్ చెవిలో గుసగుసగా అంటుంటే సిక్కుతో పెళ్లి కూతురులా ముడుచుకుపోతూ మరింత ఒదిగిపోయింది అతనిలో ఇక నుంచి నేను ఒంటరితో అని అన అనుభవించరక్కర్లేదు నా బిడ్డ నాకు తోడు ఉంటుంది నాకు ఇక నుంచి బాధ దిగులు ఇవేమీ ఉండవు అంతా సంతోషమే మధురోహల్లో తేలిపోతూ అంది ఇక నుంచి నీకే బాధ కలిగినా ఏది కావాలనిపించినా ఏది తినాలనిపించినా ఏ విషయము దాచకుండా మనసు విప్పి చెప్పాలి నాతో నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని అన్ని ఆలోచనలే అన్న ఆలోచనలే మనసులో రాని కూడా తెలుసా చిత్తం ఇక్కడ నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు ఎందుకని చిత్ర కనుబొమ్మలు బుడిపడ్డాయి నువ్వెందుకు శ్రమపడాలి హాయిగా రష్ తీసుకో ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం సెక్రటరీగా మీ మనసు దోచుకున్నాను రేపు నా స్థానంలో మరో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి రోజంతా మీకు ఎదురుగా ఉంటుందన్న అన్న బాధతో శరీరానికే కాదు మనసుకు కూడా విశ్రాంతి లేకుండా పోతుందని చిత్ర నవ్వుతూ సెక్రటరీగా నీ ఇలాంటి అందమైన దాన్ని పెట్టుకోను నా మగవాడిని పెట్టుకుంటాను సరేనా మీరేం చెప్పినా చేస్తాను కానీ ఉద్యోగం మానేయను చిత్రా నా మాట విను ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చేయొద్దండి నేను ఉద్యోగం మానేయలేను నీ భయం నాకు అర్థమైంది ఉద్యోగం మానేస్తే డబ్బుకి ఇబ్బంది అవుతుందని అంతేగా పిచ్చిదానా నెలకు బిజినెస్లో కొన్ని వేల రూపాయల లాభం సంపాదిస్తాను ఇదంతా ఎవరి కోసం పుట్టబోయే మన బిడ్డల కోసం నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉంది బ్యాంకులో నీ పేరా లక్ష రూపాయలు వేస్తాను చెక్ బుక్ దగ్గర పెట్టుకుని అవసరమైనప్పుడల్లా అయినప్పుడల్లా తీసి వాడుకో మీకు ఏ విషయమైనా విడమర్ చెప్పందే అర్థం కాదు నేను మీ సెక్రటరీగా ఉన్నాను అనుకోండి పగలంతా మీ పక్కనే మిమ్మల్ని చూస్తూ ఉంటాను ఉద్యోగం మానేశాను అనుకోండి రోజంతా మీరు కనిపించరు ఎప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలి అందుకే నన్ను ఉద్యోగం మానేయమని చెప్పొద్దు గోముగా జాలిగా అంది చిత్ర హద్దురు దాటిన ప్రేమానురాగాలతో ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె నోటిని తన నోటుతో మూసాడు విజయ్ విజయ్ సిగరెట్ కాలుస్తూ సోఫాలో కూర్చున్నాడు అతనికి ఎదురుగా ఉన్న డబుల్ కాట్ మీద బిందు కూర్చునుంది ఆలోచనల తీవ్రతకు జ్వరం వచ్చినట్టుగా ఉంది ఆమెకి విజయ్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు మీ దగ్గర పనిచేసే చిత్రకు మీకు సంబంధం ఉందని ఆఫీస్ స్టాఫ్ అంతా చెప్పుకుంటున్నారు బిందు ఎలాంటి తొట్టుపాటు లేకుండా నింపాదిగా అంది బిందు ఆ విషయం అడుగుతుందని విజయ్ నాలుగైదు రోజుల నుంచి ఊహిస్తూనే ఉన్నాడు అందుకు కారణం ఆమె చిత్ర పేరును పదే పదే తేలిగ్గా భావిస్తూ మాట్లాడటం ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశావా అదేం గొప్ప విషయం కాదన్నట్లు మామూలుగా అన్నాడు నేను ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేకుండానే ఆఫీస్ దాటి బయట వాళ్ళకు కూడా తెలిసి ఆ తర్వాతనే నా వరకు వచ్చింది తెలిసిన విషయాన్ని గురించి మళ్ళీ నన్ను ప్రశ్నించడం ఎందుకు మీరు నిజం చెప్తారో ఏదైనా కథ అల్లు చెప్తారో తెలుసుకుందామని నీ ముందు కథలు అల్లి చెప్పవలసిన అవసరం నాకు లేదు నువ్వు ఊహించుకునేటంత పిరికి కాదు నేను అయితే అనుకునే మాటలకు అర్థం నిజమే పదినైన కత్తి గుండెల్లోకి దూసుకుపోతున్నట్లు అనిపించింది బిందుకి మీకు చిత్రకి నిజంగా సంబంధం ఉందా ఒక్కొక్క అక్షరాన్ని కూడ తీసుకుంటూ అంది బిందు ఆ విషయం విజయ నిజం కాకూడదని తనను ఆట పట్టించడానికి అలా అంటున్నానని చెప్పాలని మనసులోనే కోటి దేవతలు ముక్కుంటుంది నిజంగా సంబంధం ఉంది ఆమె నా ప్రాణం అయిపోయింది అంతా అయిపోయింది నా బ్రతికే శూన్యమైపోయింది ఆయన అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత నిజం కాదని ఎలా అనుకోవాలి గురునాథం మాటలు అబద్ధం అనుకున్నాను ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్పి కాపురాలు కూలదీయాల్సిన అవసరం మాత్రం అతనికి ఏ ఉంది తప్పు చేసినా భార్యకు భయపడి చేయలేదంటాడు ఎవడైనా ఈయన ఏమిటింత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే భయపడేది భయపడేదేమిటనా అహమా లేక ఏం చేసినా ఎలా తిరిగినా గడప దాటి వెళ్ళనని ధీమాన నేనుండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం అని ఆయనకు తెలియదా ఎంత మొండిగా ఖచ్చితంగా చెప్తున్నారేమిటి నేను ఎవరితో సంబంధం పెట్టుకున్నా ఏం చేసినా అడిగే అర్హత నీకు లేదు కళ్ళెత్తి చూసింది బిందు ఎందుకని అన్నట్టుగా నేను తిన్నా తినకపోయినా నీకు అక్కర్లేదు నా రాకపోకలతో నీకు సంబంధం లేదు ఏ విషయంలోనూ సంబంధం లేని నీకు నన్ను అడిగే అధికారం విమర్శించే అర్హత మాత్రం కావాలా పగిలిన అర్థం విరిగిన మనసు ఎంత ప్రయత్నించినా పూర్వస్థితిని పొందలేవు మన మధ్య నువ్వే ఒక అగాధాన్ని సృష్టించుకున్నావు నువ్వు చేసుకున్న దానికి ఫలితం నువ్వే అనుభవించు అన్నాడు విజయ్ కటువుగా బిందుకు తల తిరుగుతున్నట్టు అనిపించింది నేను మాత్రం ఏం తక్కువ చేశాను ప్రేమ ఆ ప్రేమ కోసమే నా ఈ సంబంధం పెట్టుకున్నది అవును మీ భార్య సీతలా ఉండాలని కోరుకున్నప్పుడు నేను మిమ్మల్ని శ్రీరామచంద్రుడిలా చూడాలని కోరుకోవటం తప్ప తప్ప నేను అన్ను బిందు వివాహ బంధాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు భార్యాభర్తలిద్దరూ నేను నా భార్యను ఎంత సుఖపెట్టగలుగుతున్నానని భర్త నేను నా భర్తను తన భార్యను ఎంత సుఖపెట్టగలుగుతున్నానని భార్య ఆలోచించుకోవాలని కానీ వ్యాపారంలో నువ్వెలా ఉంటే నేను అలాగే ఉంటారని వ్యాపార దృష్టితో ఆలోచించకూడదు భార్యాభర్తల మధ్య ఉండవలసిన శారీరక సంబంధం మాత్రమే కాదు అంతకు మించిన మానసికమైన అనుబంధం కూడా ఉండాలి ఆ మానసికమైన తృప్తి లేకపోబట్టే చాలా సంసారాలు విచ్ఛిన్నమవుతున్నాయి మన సంసారంలో అసంతృప్తి నిరాశ పేరుకుపోయింది ఎందుకో తెలుసా మానసిక సాన్నిహిత్యం కొరవడిది కాబట్టే చిత్రం నేను అమితంగా ప్రేమిస్తున్నాను నీ కోసమని ఆమెను ఎప్పుడూ వదులుకోలేను నేను స్వార్థపరుడిని కాదు నన్ను భర్తగా భరించడం నీ కష్టం అనిపిస్తే మరితరు చట్టనిచ్చే విడాకులు తీసుకుందాం ఆ తర్వాత నువ్వు ఎవరిని చేసుకున్నా ఎలా ఉన్నా నాకు అభ్యంతరం ఉండదు ఇద్దరు హృదయాలు బరువుగా ఉన్నాయి బిందు ఎదుట కూర్చోడానికి అతనికి మనస్కరించక బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆరుపేట లాన్లో కూర్చున్నాడు బిందుకి ప్రపంచమంతా శూన్యంగా తను ఆ శూన్యం మధ్యలో నిలబడి సహాయం కోసం వర్దిస్తున్నట్లుగా ఉంది మంటల మధ్య చిక్కుకున్న ఏడుకోనలా ఆమె మనసు ముందేం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతోంది కళ్లమ్మట నీళ్లు కూడా రావటం లేదు తన భర్తను నిలదీసి అడగటం పొరపాటేమో అనుకుంది తనకేం తెలియనట్టుగా ఉన్నట్టయితే తనకు తెలుస్తుందేమో అన్న భయం అయినా ఉండేది ఇప్పుడు ఆ భయం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఏంటి చేయటం ఏమి చేయలేక దిండులో తలదొరిచి ఏడుస్తూ పడుకుంది సమయం సాయంత్రం ఐదు గంటలైంది ఆ రోజు ఒంట్లో బాగోలేక ఆఫీస్కి వెళ్లేదు చిత్ర ఆమె ఆరోగ్యం ఎలా ఉందని అప్పటికి విజయ్ పదిసార్లు ఫోన్ చేసి ఉంటాడు చిత్రకు ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో అని చిత్ర వాళ్ళ ఇంటికి ఫోన్ పెట్టించాడు విజయ్ ఒక్కరోజు చిత్ర ఆఫీస్కి రాకపోతే చాలు ఒక్క నిమిషం తీరిక దొరికిన చిత్రకు ఫోన్ చేస్తాడు సూర్యుడు పశ్చిమ కడుమల వైపు కుంగిపోతున్నాడు ఆకాశ వీధుల్లోకి విహారానికి రావాలని ఆతృత పడుతున్నాడు చంద్రుడు చిత్ర లేచి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది తీరిక స్నానం చేసి మెత్తటి తెలుపు కాటన్ చీర కట్టుకుంది రాత్రి తొమ్మిది అయింది విజయ్ వచ్చేసరికి చిత్ర కట్టుకున్న చీరతో పోటీ పడుతోంది వెన్నెల విజయ్ చిత్ర పొగడు చెట్టు కింద నవారు మంచం వేసుకు పడుకున్నారు చిత్ర విజయ్ల అనుబంధం కమలమ్మ గారికి తెలుసు విజయ్ రాగానే ఏదో పనున్నట్టుగా తలుపులు మూసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఆమె భర్తకు ఉప్పసం వ్యాధి ఉంది పడదు సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటలు దాటితే ఆయన గదిలో నుంచి బయటికి రారు ఇద్దరిని తడువుతుంది వెన్నెల విజయ్ మోకాళ్ళ మీద తల అంచుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది చిత్ర ఆమె గుండెల మీదకి లాక్కున్నాడు విజయ్ అస్తవ్యస్తమైన ఆమె కురుడు గాలి గాలల్లా కదులుతూ అతని ముఖం మీద పడుతున్నాయి మౌనం మాట్లాడుకుంటోంది శరీరాలు మాధుర్యపు వెచ్చతనాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటున్న మధుర మం మమతా సంగమం చిత్ర ఆమె తల మీద చెయ్యి వేసి నిబురుతూ ప్రేమగా పెరిచాడు అతని ముఖానికి తన ముఖానికి మరింత చేరువేస్తూ మత్తుగా ఊ అంది ఆ తీయని కల కరిగిపోతుందేమోనని భయంగా ఉంది ఆమెకు ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండలేననిపిస్తోంది నన్ను ఇంత పిచ్చివాణ్ణి చేశావే చూపుడు వెళ్తూ ఆమె పెదవిని నిమురుతూ అన్నాడు నేను అంతే రాత్రి అన్నది లేకుండా అంతా పగలే అయితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకో తెలుసా రాత్రి అయితే తప్పనిసరిగా మీరు ఇంటికి వెళ్తారు రాత్రే లేకపోతే ఇంటికి వెళ్లాల్సిన పని ఉండదు అంది చిత్ర బరువుగా ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు విజయ్ ఎందుకు నవ్వుతున్నారు నీ అమాయకత్వానికి మురిపంగా అన్నాడు నిజంగా రాత్రి అన్నదే లేకపోతే బాగుంటుంది కదూ అతని క్రాఫ్ట్లోనికి వేళ్లు చొనిపి కుదుపుతూ కదుపుతూ అంది రాత్రి లేకపోతే వెలుగు విలువ తెలియదు ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టి ముందుకు లాక్కుని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు మీరు నిజంగా నిన్ను ప్రేమి నన్ను ప్రేమిస్తున్నారు కదూ ఇలాంటి అనుమానాలు మనసులోకి రాని చెప్పానా అయినా రేపో మాపు తల్లిని కాబోతున్న ఈ సమయంలో ఈ అనుమానం ఎందుకు కలిగింది చెప్పు చిత్రా నిన్ను ప్రేమి నన్ను ప్రేమించే మీరు నా బిడ్డను ప్రేమించగలరా ఏ నీ అనుమానాలను ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు చిత్రా నీకు పుట్టే బిడ్డ నా బిడ్డ కాడా మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం నేను ఎంత ఆతృతగా చూస్తుంటాను నీకు అర్థమైతే ఇలాంటి పిచ్చి ప్రశ్నలను అడిగి ఉండేదానివి కాదు విజయ్ గొంతు బరువుగా పలికింది చిత్ర తన తొందరపడ్డానేమో అనుకుంది చిత్ర ఆ ప్రశ్న అడగాల్సింది నేను నువ్వు కాదు ఏ పని చేస్తున్నా నీ ప్రేమపూరితమైన మాటలే నా మనసులో మారుమోగుతూ ఉంటాయి నీ అందమైన రూపమే అనుక్షలు నా కళల్లో కదలాడుతూ ఉంటుంది ప్రేమ విషయంలో ఒకసారి దెబ్బతిన్నవాడిని రెండోసారి కూడా దెబ్బతింటే బ్రతకలేను ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఉదయం నుంచి ఎదురుచూస్తూ ఉంటాను చిత్ర ఈ ఎడపాటు కూడా లేకుండా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను రెండు చేతులతో ఆమెను చుట్టేస్తూ అన్నాడు నేను బ్రతుకున్నది మీకోసం అండి ఈ జీవితానికి తృప్తి చాలు మీరు నా వారన్న నమ్మకంతోనే మీకు తాళిలేని ఇల్లాలయ్యాను ఆ నమ్మకంతోనే తల్లిని కాబోతున్నాను అతడి ఛాతి మీద ముఖంలో రాస్తూ అంది చిత్ర ఆమె శరీరంలోని మార్ధవానికి చరించిపోయాడు విజయ్ తెల్లటి వెన్నెలలో పాలరాతి బొమ్మలా మెరుస్తున్న ఆమెను తనివి తీరా చూస్తున్నాడు అతని ముఖంలోకి చూసిన కాళ్ళని కన్నీళ్లతో అతను పెనవేసుకుంది చిత్ర విజయ్ ఆమె పాదాలను చుంబిస్తూ ఆమె పాదాల మీద ముఖం వాంచాడు మీరు నా పాదాలను తాకూడదని చెప్పానా లేని కోపాన్ని నటిస్తూ కాళ్ళు ముడుచుకుంది చిత్ర అలాగా అంటూ చిలిపిగా నవ్వాడు విజయ్ వెన్నెలలో అతని నవ్వు సమ్మోహనకరంగా కనిపించింది చిత్రకు రాత్రులు మీరు వెళ్ళిపోతుంటే నా శరీరంలో నుండి సగభాగం వేరైపోతున్నట్లుగా ఉంది త్వరలో నీకు అలాంటి బాధ లేకుండా చేస్తాను ఏం చేస్తారు ఏదైనా చేసి చూపించడం నాకు అలవాటు చెప్పి చేస్తే ఉండదు ప్రేమ మనసుల్ని ఇంత త్వరగా మార్చగలదా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కామం కొద్ది నిమిషాలు ప్రేమ అమరమైనది శాశ్వతమైనది జీవితాంతం మరిచిపోలేని మధురానుభూతి రెండు మనసులను ఒక్కటిగా కలిపి ఒకే దృక్పథంలో పయనింప చేసే అపురూపమైన భావన ప్రేమ జీవితంలో ప్రేమను ఒక్కసారైనా రుచి చూడాలి లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అతని కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అతని నుదుటి మీద ప్రేమగా గాఢంగా ముద్దు పెట్టుకుంది చిత్ర ఇప్పుడు చాలా బాగుంది నవ్వుతూ అన్నాడు ఏమిటి బాగుంది అడగకుండా నువ్వు అందించిన ముద్దు చిత్ర ఇవ్వటంలో కంటే తీసుకోవటంలోనే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ప్రేమ అడగకుండా అందించే ముద్దులోని మాధుర్యం అడిగి తీసుకుంటే రాదు ఇవన్నీ నాకు తెలియవు లేకపోతే ఏదైనా అడగకుండా ఇచ్చేదాన్ని నీ అమాయకమైన ప్రేమతోనే నన్ను ఇంతగా పిచ్చివాణి చేసి నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేని స్థితికి తెచ్చావు ఉదయం నుండి అడగాలనుకుంటున్నాను ఏమిటి ఏముంది ఆరోగ్యం బాగున్నదనదా పురుడు రావడానికి ఎన్ని రోజులు పడుతుందట ఆతృతగా ప్రశ్న వర్షం కురిపించాడు విజయ్ ఇన్ని ప్రశ్నలకు ఒక్క ఒక్కసారిగా ఎలా సమాధానం చెప్పను చిక్కిటి చేయి చేర్చుకుని అలవోకగా అతన్ని చూస్తూ అంది కుజరహో శిల్పం లాంటి పొందికైన అవయవ సంపదలతో కుందమపు బొమ్మలా ఉన్న ఆమెను చూస్తుంటే ఈ అందాల రాసి కుందమపు బొమ్మకు నా కోసమే ప్రత్యేకంగా సృష్టించాడు బ్రహ్మ అనుకున్నాడు ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తూ ఎక్కడి నుంచో గడియారం పదకొండు గంటలు కొట్టడం ప్రారంభించింది చిత్ర ఉలిక్కి పడింది రోజు వినయ్ ఎనిమిదింటికి విజయ్ ఎనిమిదింటికి వస్తే పదింటికి ఇంటికి రావటం ఆలస్యమైతే ఆలస్యంగా ఇంటికి అతను వెళ్లే టైం ఏందని అనుకోగానే చిత్ర మనసులోని సంతోషం ఆనందం అన్నీ ఎగిరిపోయాయి కళ్ళలో నీళ్లు తిరిగే డాక్టర్ ఏమంది చెప్పు దుఃఖాన్ని ఆపుకోలేక అతడి ఛాతిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడిచింది చిత్ర చిత్ర ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే మనసును మెలిపెట్టినంత బాధ అనిపిస్తోంది నాకు లారడగా అడిగాడు మీరు ఇంటికి వెళ్ళిపోతారుగా అంది ఊహకు వాస్తవానికి మధ్య చెలరేగిన సంఘర్షణ ఆమెను ఉక్కిరి పిక్కిరి చేస్తోంది ఒక్క నెల రోజులు పట్టు ఇలా బాధపడే అవసరం ఉండదు నీకు మీరు తప్ప నాకేమీ వద్దండి అతన్ని అల్లుకుపోతూ అంది విజయక్ కూడా కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి డాక్టర్ ఏముంది ఈ వారంలో పురుడు రావచ్చంది నువ్వు సంతోషంగా ఉండు అదే కోరుకునేది నీ సంతోషం కోసమే ఈ తాపత్రయమంతా నాతో పాటు కమలమ్మ గారు కూడా వచ్చింది హాస్పిటల్కు మన అదృష్టం కొద్దీ సెలవులు రేపటి నుంచి స్కూల్కి మాస్టార్కి ఉప్పసం కదా ట్రీట్మెంట్ తీసుకోవడానికి సెలవులు రెండు వారాలు హైదరాబాద్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నారట పాడిగేదే మూలంగా కమలమ్మ గారు ఇక్కడ ఉంటున్నది హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే వరకు అన్ని విషయాలు నేను చూసుకుంటానమ్మా నువ్వేం దిగులు పడకు అని చెప్పింది దేవత లాంటి మనిషి నాలాంటి దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే కమలమ్మ లాంటి వాళ్ళని తోడు చేస్తాడు నీకు వారెవరా అని భయపడుతున్నాను ఒక సమస్య తీరిపోయింది గుండెల మీద నుంచి పెద్ద బరువును తగ్గించుకు తొలగించినట్టుగా తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాడు మీకు పాప కావాలా బాబు కావాలా నువ్వు క్షేమంగా బయటపడితే చాలు మీకెప్పుడు నన్ను గురించి ఆలోచనే మీకెవరు కావాలి చెప్పండి నీలాంటి అందమైన అమ్మాయి అమ్మాయి నాకొత్తు ప్రేమకు విలువిచ్చే మీలాంటి అబ్బాయి కావాలి అమ్మాయి పుడుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారా నీకంటూ కోరికలు లేకుండా నా కోసమే బతుకుతున్న నువ్వు నా కోరిక ప్రకారం పాపనే కంటావు అతనికి తన మీద ఉన్న నమ్మకానికి ఆమె మనసు పొంగిపోయింది అతని మెడ చుట్టూ చేతులు పెరవేసింది చిన్నపిల్లలాంటి ఆమె అమాయకత్వానికి అమాయకత్వంతో నిండిన ఆమె మాటలకు ప్రేమను కురిపించి ఆమె శృంగార చేష్టలకు ఆమె ఏం చేసినా అతని హృదయం ఆనందిస్తుంది అతని మనసును రాగలజితం చేయటమే తన జయం అన్నట్టుగా ప్రవర్తించే ఆమె సాన్నిహిత్యంలో స్వర్గసుఖాలు అతను హృదయాన్ని రంజింపజేసే ఆడది దొరకటం మగవాడి అదృష్టం ఎక్కడో ఏ పుస్తకంలోనే చదివిన మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చే విజయ్కి బలవంతపు సంసారాల బంధికానాలను వదిలి స్వేచ్ఛలో ప్రేమలో అనురాగంలో జీవితాలను పునీతం చేసుకోండి అన్నాడు చలం ఆ మహారచయిత నాలాంటి వాళ్ళ జీవితాలను తరచి తరచి చూసి ఆ మాటలు రాసుంటాడనుకున్నాడు విజయ్ ఇక వెళ్ళనా ఆ మాట విజయ్ నోటి నుంచి ఎప్పుడొస్తుందో అని భయం చిత్రకి చిత్ర లేచింది విజయ్ లేచాడు వెళ్ళటానికి అతన్ని వదలలేనట్లుగా మళ్లీ గుండెల మీద వాలిపోయింది చిత్ర ఏడుస్తూ రోజు అతను వెళ్లే సమయానికి చిత్ర అలా బేలగా ఏడుస్తూ ఉంటుంది దాంతో మనసు కలిసివేసినట్టు అనిపిస్తుంది అతనికి వీరంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాడు ఆ క్షణం దాటితే విజయ్ తనకు దూరం అవుతాడనేమో అన్నంత భయంగా అతని పెనవేసుకుంది కొద్ది రోజులును వినారకయ్య అతను అనుభవించక తప్పదు చిత్ర బాధగా అంటూ ఆమెను వదిలి ముందుకు నడిచాడు అతనితో పాటు గేటు వరకు వచ్చింది చిత్ర ఆమెను మరోసారి దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమెను ఉదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెను ఓదార్చి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు విజయ్ అతను వెళ్ళలేక వెళ్తున్నట్టుగా కారు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అతన్ని వదలలేక వదలలేక వదులుతున్నట్టుగా కారు కనిపిస్తున్నంతసేపు అలాగే నిలిచింది చిత్ర పరువుగా రెట్టూస్తూ గేటు మూసి లోపలికి వచ్చింది రఘు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని అతి ప్రయత్నం మీద విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు వాళ్ళ సొంత ఊరు విజయవాడకు దగ్గరగా ఉన్న పల్లెటూరు రఘు విజయవాడ వెళ్ళి జాయిన్ అయ్యి ఇల్లు అద్దెకు తీసుకుని సామానంతా తీసుకుని అత్తె తీసుకున్న ఇంట్లో సర్ది విశాఖ వచ్చాడు ఆ రోజే లలితను తీసుకుని విజయవాడ వెళుతున్నాడు సాయంత్రం ఆరు గంటల ట్రైన్కి ఆ రోజు వాళ్లకు బిందు వాళ్ళ ఇంట్లో డిన్నర్ భోజనాలు పూర్తయ్యేసరికి రెండు గంటలైంది ఫోన్ చేసి రఘు ఫ్రెండ్స్ను కలుసుకోవటానికి వెళ్ళాడు విజయ ఆఫీస్కి వెళ్ళాడు లలిత బిందు కప్పులు చెప్పుకుంటున్నారు ఉన్న ఒక్క స్నేహితురాలు లలిత కూడా వెళ్ళిపోతుంటే బిందుకి దుఃఖం ఆగటం లేదు బిందుకి సిక్కు మొహమాటం ఎక్కువ ఎవరితోనూ తనను తాను తనకు తాను మాట్లాడలేదు ఎవరితోనైనా స్నేహం పెంచుకుంటే వాళ్ళతో బంధాన్ని పెంచుకోలేదు లలితను స్నేహితురాలిగా తోబుట్టువుగా ఆత్మీయురాలిగా ఎన్నో రకాలుగా భావించుకుని మనసు విప్పి మాట్లాడేది అటువంటి లలిత వెళ్ళిపోతుందంటే బిందుకి అమితమైన బాధగా ఉంది లలితతో మాట్లాడుతున్నా బిందు కళ్ళలో తడి మెరుస్తూనే ఉంది లలితకు బాధగానే ఉన్నా వెళ్లటం తప్పనిసరి కాబట్టి తన బాధను మనసులోనే దాచుకుంది వాళ్ళ మామగారికి ఆరోగ్యం దెబ్బతినటం మూలంగా వాళ్లకు దగ్గరగా ఉండాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు బిందు వెళ్లబోయే ముందు నీతో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళిపోతున్నావన్న నిజాన్ని నా మనసు భరించలేకపోతుందే లలిత నిన్ను ప్రేమించినంతగా నేనెంతవరకు ఎవరినీ ప్రేమించలేదేమో అంది కన్నీళ్లతో అందుకే అతి విలువైనది స్నేహం ఒక్క మంచి స్నేహాన్ని సంపాదించుకోవటం అదృష్టం కూడా బిందు నువ్వెంత బాధపడుతున్నావో నేను కూడా దూరంగా వెళ్ళవలసి వచ్చినందుకు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను నాకెవరున్నారు ఇక్కడ ఉన్న నువ్వు వెళ్ళిపోతున్నావు ఆయనకు నా అవసరం లేదు ఇక నేను ఎవరికోసం ఉండాలి లలిత చివరికి నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు కూడా ఉండరేమో అనిపిస్తోంది బిందు ఏంటా మాటలు నీకేమైనా మతిపోయిందా పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగిందే ఉంది అంత నిరాశ పెంచుకోకూడదు నాకేం ఆశ మిగిలిందో నువ్వు చెప్పు బ్రతుకు మీద ఆశను పెంచుకోవాలి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలే లేకపోతే సుఖాలకు విరివే ఉంటుంది చెప్పు ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిస్తే పిరికితనంగా చావటం ఏమిటి అనుకునేదాన్ని చావటానికి కూడా ధైర్యం ఉండాలి పిరికివాళ్ళు చావలేరు ధైర్యం కలవాళ్లే చచ్చేది భర్త మరో ఆడదానితో తిరుగుతున్నాడని నిజం తెలిసిన తర్వాత అనుక్షణ మరణయాత అనుభవిస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా చావటమే మంచిదేమో నీ కాపురాని నీ పరిస్థితికి నువ్వే తెచ్చుకున్నావు భర్త తెచ్చిన నగలు చీరలు చూసుకుని మురిసిపోవటం కాదు తన కోసం అహర్నిశలో శ్రమపడుతున్న భర్తను ఎంతవరకు సుఖపెట్టగలుగుతున్నామని ఆలోచించాలి ఒకచోట పొందాలనుకున్నది పొందలేకపోయినప్పుడు మరోచోట పొందాలనుకోటంలో తప్పు లేదు నేను ఎన్నో విధాలుగా చెప్పాను నీ ధోరణి మార్చుకోలేకపోయావు రోజు భార్య ప్రేమగా వడ్డిస్తే ఫోన్ చేసే మగాడు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు అందుబాటులో లేకపోతే హోటల్లో ఫోన్ చేస్తాడు ఎందుకంటే అది ఆకలి బాధ మగవాడికి ఆకలి ఎంత బాధ పెడుతుందో కోరిక కూడా అంతే బాధ పెడుతుంది ఆ విషయాన్ని ఆడది అర్థం చేసుకుని అతనికి కావలసింది ఇస్తూ అతన్ని అదుపు తప్పకుండా చూసుకోవాలి అహంకారంతో కానీ అందంతో కానీ ఆడది మగవాడి మనసు దోచుకోలేదు అనురాగంతో లాలనతో చేరుకోవాలి భర్త మనసును దోచుకోవాలి బిందు ఒక్క విషయం నిజం చెప్పు నువ్వెవరినైనా ప్రేమించావా లేదన్నట్లుగా తల ఊపింది బిందు మరి నీ భర్తను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అలానే ఎందుకు అనుకున్నావు లలిత భార్య పరిపూర్ణమైన ప్రేమను అనురాగాన్ని అందిస్తే ఆ భార్యకి ఇచ్చిన గీటుతో ఆటడు మగాడు అంతేకాదు మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడడు విజయ్ చిత్రతో సంబంధం పెట్టుకున్నాడంటే ఆ తప్ప అతడిది కాదు పూర్తిగా నీదే అందుకే నిన్ను అనుమానించవలసి వస్తుంది దాచకుండా నిజం బిందు ఎదిగే ఎదగని మనసుతో ఎవరినైనా ప్రేమించడంలో తప్పు లేదు అగ్నిసాక్షిగా మరో మగాడికి ఇల్లాలు వేయిన తర్వాత పాత అనుభూతులను జ్ఞాపకాలను మనసులో నుంచి తుడిచేయాలి మనసావాచ ఆ భర్తని ప్రేమించాలి తనది అని భర్త భార్యను నమ్ముతాడు పెళ్లి కాకముందు ఏం చేసినా అది భర్తకు అన్యాయం చేసినట్టు కాదు పెళ్ళైన తర్వాత కళలో కూడా మరో మగవాడిని గురించి ఆలోచించకూడదు మగాడైనా అంతే ఆడదైనా అంతే అప్పుడే సంసారాలు అవుతాయి బిందు ఏడుపు ఆపుకోలేక రెండు చేతుల్లో ముఖం దాచుకుంది నేను నీ స్నేహితురాలి బిందు నీ బాధ నాతో పంచుకుంటే పరిష్కార మార్గమన్నా చెప్తాను ఆయన నాకు దూరమవుతున్నారనే వేదన తప్ప నాకు ఎలాంటి బాధ లేదు అందుకు నువ్వే కదా కారణం బాధపడటం ఎందుకు విసుగ్గా అంది ఆయన ఇలాంటి పని చేస్తారని ఊహించలేదు ఇప్పటికైనా నిజం చెప్పు బిందు నువ్వే పరి నువ్వెవరినైనా ప్రేమించావా నీ భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నావా లేదు ఆయన నా ప్రాణం నిజంగానా నా మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను నేను పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించలేదు పెళ్ళైన తర్వాత భర్తగా ఆయన్నే ప్రేమిస్తున్నానంద ఏడుస్తూ ఈసారి ఆశ్చర్యపోవటం వంతైంది ఇన్ని రోజుల నుంచి పెళ్లికి ముందు ఆమె ఎవరినో ప్రేమించి ఉంటుంది ఏ కారణంగానూ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయింది అందుకే భర్తను ప్రేమించలేక జీవితం మీద విరక్తిని పెంచుకుంటుంది అనుకుంది లలిత ఎప్పుడూ ఆమె ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించలేదు ఇప్పుడు ఆమె నోటి నుంచి నిజం తెలుసుకున్న తర్వాత భర్తను ప్రేమించడం తెలియక భర్త ప్రేమకు దూరమైందనిపించింది లలితకు నా మాటలు నమ్మలేకపోతున్నావా లలిత నమ్మలేకపోవటం కాదు నీ భర్త పూలు తెస్తే పెట్టుకోకపోవటం నీ భర్త కోసం ప్రత్యేకంగా ముస్తాబు కాకపోవటం వీటి కారణాలు ఆలోచిస్తున్నాను అవే చెప్పలేను ఏడుస్తూ అంది దేనికైనా ఒక కారణం అంటూ ఉండాలిగా ఇప్పుడు ఏం పోగొట్టుకున్నావో నీకు అర్థమైందిగా ఇప్పటికైనా నిజం బిందు విసుగు చిరాకు నోటు చోటు చేసుకునే లలితలో వాటి కారణాలు చెప్పాలంటే నాకు పెళ్లి జరిగిన దగ్గర నుంచి చెప్పాలి చెప్పు ఇప్పుడు చెప్పకపోతే నేను వెళ్ళిన తర్వాత చెప్పుకోవాలనిపించిన ఎవరు దొరకరు లలిత మా నాన్నగారు బిజినెస్ చేసేవారు ఆయన వ్యాపారంలో ఎంత సంపాదించేవారు అంత విరివిగా దాన చేసేవారు మా నాన్నగారిని ఆయన సహాయం పొందేవాళ్ళు దైవంలా చూసేవాళ్ళు తోటి మనిషిని ఆదుకోవటమే తన జీవిత పరమావధిగా భావించేవారు నేను వాళ్ళ మొదటి సంతానాన్ని ఆ తర్వాత ఒక చెల్లెలు తమ్ముడు ఉన్నారు డిగ్రీతో నా చదువు ఆగిపోయింది చిన్నప్పటి నుంచి నా తమ్ముడికి పూల మొక్కలంటే ఎంతో ప్రేమ మా ఇంటి ముందు రకరకాల పూల చెట్లు నాటేవాడు వాటి సంరక్షణ అంతా వాడిదే స్కూల్ నుంచి రావటం ఆలస్యం ఆ చెట్ల మధ్య తిరిగేవాడు ప్రతి పువ్వును ప్రతి చెట్టును ఆప్యాయంగా పలకరిస్తే గానీ వాడికి నిద్ర పట్టేది కాదు వాడు నాటిన చెట్టు మొగ్గ తొడిగితే చాలా సంతోషంతో పొంగిపోయేవాడు మేమందరం ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చూసే వరకు గొడవ చేసేవాడు అలా పూల చెట్లతో పాటు కూరగాయలు కూడా పెంచేవాడు మొక్కల మీద వాడికి ఉన్న శ్రద్ధ చూసి మా నాన్నగారు వాడిని అగ్రికల్చర్లు వేసి చదువు అంచాలనుకున్నారు ప్రత్యేకంగా వాడి కోసం పది ఎకరాల పొలం విజయవాడకి దగ్గరగా ఉన్న తాటి గడప దగ్గర కొని వాడిష్ట ప్రకారం ఆ పొలంలో కొబ్బరి మామిడి నిమ్మ జామ చెట్లు నాటిచ్చారు వాడి ఆనందాన్ని మాటలతో చెప్పలేం ఇక మా చెల్లెలు మా నాన్నగారి ఆశయాలకు అభిప్రాయాలకు ప్రతిరూపంగా ఉండేది అది భోంచేసేటప్పుడు గేటు దగ్గర ఎవరైనా అడుక్కునే వాళ్ళకి కేక వినిపిస్తే చాలు కంచం ముందు నుంచి లేచైనా సరే అన్నం కూరలు తీసుకెళ్ళి పెట్టొచ్చేది ఒక్కోసారి మా అమ్మకు ఒప్పడేది కూడా వంద రూపాయలు సంపాదిస్తే అందులో యాభై రూపాయలు దాన ధర్మాలు చేయాలనేవారు అలాగే చేసేవారు కూడా ఇక మా చెల్లెలు ఇందు సంపాదించేది వంద అయితే తొంభై రూపాయల పేదవాళ్ళకి పంచిపెట్టాలంటుంది ఇందు తన ఆశయాలను నిలబెడుతుందని తండ్రికి తగిన కూతురుగా పేరు తెచ్చుకుంటుందని మొక్కల్ని ప్రేమించే కొడుకును పేదవాళ్ళని ప్రేమించే కూతురును చూసుకుని తెగ మురిసిపోయేవారు కలిమిలో పుట్టి పెరిగిన మీ ఇందు పేదవాళ్ళ సాధక పథకాలను అర్థం చేసుకునేది ఇక నాకు సొంత అభిప్రాయాలు ఉండేవి కాదు వాళ్ళంత ధైర్యం చొరవ అస్సలు లేవు అమ్మ నాన్నగారు చెప్పినట్టు వినడం తప్ప ఇంకేం తెలియదు మా చెల్లెలు డాక్టర్ చదివి పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేయాలనుకునేది అందుకు తగినట్టుగానే హై స్కూల్ చదువుతు చదువు నుంచి కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది మా ముగ్గురిని చూసుకుని తన దాం తమ దాన ధర్మాలకు ప్రతిఫలంగానే రత్నాలు లాంటి మేము పుట్టామని తెగ మురిసిపోయేవారు మా నాన్న అమ్మ ఆ తర్వాత హిందూ దాని తర్వాత మా తమ్ముడు శరత్ ఇందు ఇంటర్ క్లాస్లో ఇంటర్లో క్లాస్ తెచ్చుకుని మెడిసిన్ చదవడానికి ఎంట్రన్స్ పరీక్ష రాసింది మా తమ్ముడు శరత్ ఇంటర్మీడియట్ చదివే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ సంవత్సరమే నా డిగ్రీ పూర్తయింది ఆ సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చుట్టం మొదలు పెట్టారు నాన్నగారు మా వారి మేనత్త గారు మా వీధిలోనే ఉంటున్నారు ఆమెకి చిన్నతనం నుంచి నేను తెలుసు మా కుటుంబంతో మాకు పరిచయం ఉంది మా మామగారు మా వారికి సంబంధం చూడమని వాళ్ళకి చెప్పడంతో వాళ్లకు వాళ్ళు మా మామగారికి మా కుటుంబాన్ని గురించి చెప్పటం వాళ్ళు పెళ్లి చూపులకి రావటం వాళ్ళకి నేను నచ్చటం వెంటనే ముహూర్తాలు పెట్టుకోవటం అన్ని వారం రోజుల్లోనే జరిగిపోయాయి నాకు కట్నంగా రెండు లక్షలు కాకా వంద తులాల బంగారం ఇతర లాంచనాలు అవి ఘనంగా జరిపట్టవని మాట్లాడుకున్నారు లలిత విధి చేతుల్లో మనిషి ఎప్పుడు కీలుబొమ్మ లాంటి వాడు ఎప్పుడు ఏ మనిషిని అందల మీద కూర్చోబెడుతుందో ఏ మనిషిని అత విసిరిస్తుందో విసిరేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మా నాన్నగారు మేనేజర్ని నమ్మి చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ వ్యవహారాలన్నీ అతనికి అప్పగించారు అతను నమ్మకస్తుడే అయితే అతను క్రమంగా వ్యవసనాలకు అలవాటు పడి మా డబ్బు వేలకు వేలు వాడుకోవటం మొదలుపెట్టాడు అతని మీద అనుమానం లేకపోవటం మూలంగా మా నాన్నగారు పట్టించుకోలేదు నాన్నగారు వర్కర్స్కి ఇవ్వమన్న బోనస్లు కూడా ఇవ్వకుండా అతనే వాడేసుకోవటం వర్కర్స్ ముందు నాన్నగారిని రాక్షసుల చిత్రి రాక్షసుల్లా చిత్రించటం వర్కర్స్ నాన్నగారిని కలుసుకునే వీలు లేకుండా చేయటం వర్కర్స్ని గురించి నాన్నగారికి నాన్నగారి గురించి వర్కర్స్కి భేదాభిప్రాయాలు కలిగేలా సినిమాల్లో చూపించిన విధంగా నిజ జీవితంలో వేలలా నటించాడు మేనేజర్ ఫలితంగా స్ట్రైక్ చేశారు వర్కర్స్ దాంతో ఫ్యాక్టరీ మూతపడింది పులి మీద పుట్రలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అదే సమయంలో దాడి చేశారు వాళ్ళకి కట్టాల్సిన డబ్బు కూడా కట్టకపోవటం ఒకటి లెక్కలు చూపించని ఆదాయానికి పన్ను అన్నీ కలిపి వాళ్ళకి రెండు లక్షలు కట్టాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ వరుసగా బయటపడేసరికి మా నాన్నగారి గుండె ఆగినంత పని అయింది నిజానిజాలు నిరూపించి అక్రమంగా ఫ్యాక్టరీ డబ్బు వాడుకున్నందుకు మా లాయర్ గారు మేనేజర్ని అరెస్ట్ చేయించారు అప్పు ఇస్తారని అనుకున్న చోట్లల్లో మా నాన్నగారు అప్పు తీసుకుని గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బంతా కట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెంట పెడద వదిలించుకున్నారు చేతిలో పైసా లేదు నాకు కట్నంగా రెండు లక్షలు ఇవ్వాలి పెళ్లి ఖర్చుకు మరో యాభై వేలు కావాలి ముహూర్తం ఇంకా పది రోజులే ఉంది ఆ రోజు అనుకున్న ప్రకారం డబ్బు ఇవ్వాలి ఏం చేయాలో తోచల్ని తీసుకు మా నాన్నగారు మా వారి మేనత్తగారి దగ్గరికి వెళ్ళి కట్నం డబ్బు ఇవ్వడానికి కొంచెం గడువు ఇవ్వమని అడిగారు మీ బాధలు మాకు అనవసరం మాట పోతుంది మీ గురించి వాళ్ళతో ఎంతో గొప్పగా చెప్పాము ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వకపోతే మా పరువు పోతుంది ససే మీరు ఆ వీలు కాదన్నారట అభిమానం చంపుకుని వేలకు వేలు దాన ధర్మాలు చేసిన మా నాన్నగారు వాళ్ళని ఎన్ని విధాలా ప్రాధాయపడ్డారు అన్ని విధాలా ప్రాధాయపడ్డారు చివరకు వాళ్ళకు చెప్తాం ఏమంటారో అన్నారట రెండు రోజుల తర్వాత మా నాన్నగారు పిలిపించి మా అన్నయ్యతో చెప్పాము ఆయన ఒప్పుకోలేదు మా మేనలుడు అంతకంటే ఒప్పుకోలేదు మేమంత చెప్పినా వాళ్ళిద్దరు మధ్యలో మాదే ఉంది ఎలాగైనా వాళ్ళకి ఇస్తామనవన్నీ వా వాళ్ళకి ఇవ్వాలి లేదా పెళ్ళైనా ఆఫ్ చేసుకోవాలి పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆడపిల్లకు పెళ్లి కావడం కష్టం మీరే ఆలోచించుకోండి అంటుంటే ఇక చెప్పాల్సిందేం లేదు మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా నాన్నగారు వాళ్ళ వరండాలో కూర్చోకుండానే ఆ భార్యాభర్తలిద్దరూ లోపలికి వెళ్ళిపోయారట అవమానాన్ని భర్తీగా మింగుకొని మా నాన్నగారు ఇంటికి వచ్చారు మా తమ్ముడి ఆశలకు ఆనందానికి నిలయమైన తాడి గడప ఉన్న మా పదేకరాల పొలాన్ని మాకెవరికి మాట మాత్రంగా చెప్పకుండా ఆయన కాడికి అమ్మి వచ్చిన రెండు లక్షల రూపాయల ముహూర్తం ఇంకా నాలుగు రోజులు ఉండగానే మా మామగారికి నాకు ఇస్తానన్న కట్నం ఇచ్చేశారు మా నాన్నగారు మా చెల్లెలకి మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టాల్సి వస్తుందని అది ఇంటర్లో ఉండగానే దాని పేరు దాని పేరు యాభై వేలు బ్యాకులో దాచారు దాని చదువు ఆ ఆగమవుతుందని అప్పైనా చేశారు కానీ మా నాన్నగారు ఆ డబ్బు ముట్టుకోలేదు ఆ డబ్బు తీసి నా పెళ్లి ఖర్చులకు ఉపయోగించి నా పెళ్లి ఘనంగా జరిపించారు నాకు ఇస్తానన్న వంద తులాల బంగారం కొనలేక మా అమ్మ తన నగలన్నీ మూటకట్టి నాకు ఇచ్చి పంపించింది ఆ విధంగా తమ్ముడి ఆశల్ని సమూలంగా నాశనం చేసి వాడి పొలాన్ని కట్నంగా తీసుకుని మా చెల్లెలి బంగారు కళలన్నీ కళలుగా చేసి ఆ డబ్బుతో ఘనంగా పెళ్లి చేసుకుని మా అమ్మ ఒంటి మీద తులం బంగారం కూడా లేకుండా మొత్తం మూట కట్టుకుని సకల లాంఛనాలతో అత్తగారింటికి అడుగు పెట్టాను ఆ రోజే మా వారి మేనత్తగారి ద్వారా ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి మా నాన్నగారు మా అమ్మతో పెళ్ళయిన తర్వాత చెప్పారు లలిత ఎంత ఆడంబరమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నా అనుక్షరం నా కళ్ళ ముందు నా వాళ్ళు వెదులుతూనే ఉన్నారు అగ్రికల్చరల్ పిఎస్సి చదవాలని కళ్ళ కన్నా నా తమ్ముడు పిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు డాక్టర్ కావాలనుకున్న నా చెల్లెలు డిగ్రీ పూర్తి చేసింది ఒక సంవత్సరం తర్వాత మా నాన్నగారి పరిస్థితులు చక్కబడ్డాయి ఇప్పుడు మళ్ళీ పూర్వపు వైభవాన్ని అనుభవిస్తున్నారు అయితే ఏం లాభం అప్పుడు నా కట్నం డబ్బు సర్దుబాటు చేయడానికి మా నాన్నగారికి మా వారు కానీ మా మామగారు కానీ కొంత గడువిచ్చినట్లయితే నా తమ్ముడు చెల్లెలు కోరుకున్న చదువు చదివేవాళ్ళు అందుకే లలిత మా వారిని చూసినప్పుడల్లా మా వాళ్ళు కళ్ళ ముందు మెదురుతుంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నా ఆయన చూడగానే నా మనసు ముడుచుకుపోతోంది యాంత్రికంగా ఆయన కోరికలు తీర్చడానికి అలవాటు పడ్డాను నేను ఆడదాన్ని అందరి నా భర్తతో నేను కలిసి తిరగాలని ఆయనతో ఆయన నన్ను ప్రాణంగా చూడాలని ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి ఎప్పటికప్పుడు మనసు విప్పి ఆయనతో చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోయాను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టుగా నేను నా మనసు విప్పి చెబుదాం లోగానే ఆయన నాకు దూరం అయిపోయారు పరువుగా రెట్టూస్తూ తన మనసులోని బాధనంతా స్నేహితురాలి ముందు వెళ్లగక్కింది బిందు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలోనే వరండాలో కూర్చున్న రకు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలన్నీ విన్నాడు తనకేం తెలియనట్లుగా బిందు మాట్లాడటం ముగించిన తర్వాత హాల్లోకి వచ్చాడు ఎంతసేపు అయింది మీరు వచ్చింది లలిత ఇప్పుడే అంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు ఏంటమ్మా మీ స్నేహితురాలు వెళ్ళిపోతుందని ఏడుస్తున్నావు స్నేహితులను ప్రేమిస్తే అంతేనమ్మా ఏదో ఒక రోజు వదిలి ఎవరి గమ్యాలకు వాళ్ళు వెళ్ళక తప్పదు ఈ జీవిత ప్రమ ప్రయాణంలో చివరి వరకు కలిసి ఉండేది తోడుగా ఉండేది భర్త భర్తకు భార్య అందుకే అన్ని ప్రేమకుల కంటే భార్యాభర్తల మధ్య ఏర్పడేదే నిజమైన ప్రేమ ఈయన నాకు మాటలు వినలేదు కదా అని ఒక్క నిమిషం భయపడింది బిందు విశాఖకు విజయవాడకు ఎంత దూరం ఐదు గంటల ప్రయాణం ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూసుకోవచ్చు ఒకరినొకరు మీ స్నేహితురాలు ఇండియాను వదిలి వెళ్ళిపోవటం లేదు కదమ్మా ఎందుకంత బాధపడుతున్నావు నాకున్నది ఒకే ఒక్క స్నేహితురాలు లలిత ఆమె కూడా నాకు దూరంగా వెళ్ళిపోతుందంటే ఆ బాధను భరించలేకపోతున్నాను లలిత ఎదుటి వాళ్ళ మనసులోని తన తనవైపు ఆకర్షించుకుంటుందమ్మా అదే ఆమెలోని ప్రత్యేకత తను నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఏడిపిస్తుంది అన్నాడు రఘు లలిత వైపు నవ్వుతూ చూస్తూ చాలండి మీకు ఈ మధ్య నన్ను పొగట్టం చాలా అలవాటైంది ఇంకెవరి పేరైనా నా నోటి నుంచి వినిపిస్తేనే భరించలేవుగా పోని ఒక పని చేస్తాను నేను పొగట్టం మానేసి ఇంకెవరినైనా పొగుడుతాను అన్నాడు రఘు హాస్యంగా నవ్వుతూ మీరు ఆ పని చేశారంటే నేను మిమ్మల్ని వదిలి అత్తయ్య వాళ్ళకి వెళ్ళిపోతాను అంది లలిత నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తే చూడముచ్చటగా అనిపించింది బిందుకి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే విజయ్ కూడా వచ్చాడు అందరూ కలిసి టీ తాగారు సాయంత్రం ఐదు గంటలకు ట్రైను నాలుగున్నరకే అందరూ కారులో స్టేషన్కి చేరుకున్నారు కరెక్ట్ టయానికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కన్నీటితో స్నేహితురాలకి వేడుకోనిచ్చింది బిందు లలిత వెళ్ళిపోతుంటే ఆత్మీయులు చనిపోయినంత బాధని అనుభవించింది ఆమె మౌనంగా కారులో కూర్చుంది ఇంటికి చేరే వరకు భార్యాభిర్తలిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు బిందు కారు దిగింది విజయ్ కారు దిక్కుండానే తిప్పుకుని ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది బిందు గెస్ట్ హౌస్ వైపు చూడాలంటేనే భయంగా ఉంది అటువైపు చూస్తే చాలు లలిత నవ్వుతూ ఆ వరండాలో నిలిచినట్టు కనిపిస్తోంది స్థిమితంగా ఒకచోట కూర్చొని లేకపోతుంది బిందు చిత్రకు ఉదయం నుంచి సన్నగా నడువులో నొప్పి రావడం మొదలైంది ఒక గంట పొత్తు తగ్గిపోతుంది అనుకుని ఆ బాధను భరిస్తూ అలాగే పడుకుంది సమయం గడిచిన కొద్దీ ఆ బాధ మరింత అధికం కావడంతో లేని ఓపిక తెచ్చుకొని పక్క పోర్షన్లోకి వెళ్ళి కమలమ్మ గారితో చెప్పింది ఆమె భర్త అంతకుముందు రోజే హైదరాబాద్ వెళ్లడంతో తలుపులు మూసి తాళం పెట్టి హడావుడి చేసి చిత్రను హాస్పిటల్కి తీసుకెళ్లింది హాస్పిటల్ చేరబోయే ముందు చిత్ర ఆఫీస్కి ఫోన్ చేసింది ఆఫీస్ రూమ్ లాక్ చేసి ఉండటంతో ఎవరు ఫోన్ ఎత్తలేదు చిత్రను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కమలమ్మ గారు చిత్రకు నొప్పులు అధికమయ్యాయి విజయం చూడాలని ఏడుస్తోంది హాస్పిటల్ నుంచి కమలమ్మ గారు విజయ్ ఆఫీస్కు ఫోన్ చేసి చిత్ర విషయం చెప్పింది ఐదు నిమిషాల్లో చిత్ర దగ్గరికి వచ్చాడు విజయ్ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి బాధ కళ్ళు ముఖం ఎర్రబడి ఏడుస్తూ మురుగుతున్న చిత్రను చూడగానే అతని మనసు చెదిరిపోయింది చిత్ర ఎలా ఉంది ఆమె తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అడిగాడు అతని కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు టపటపమని చిత్ర చెక్కిరి మీద రాలాయి నేను ఈ బాధ భరించలేను అతని ఛాతీకి తల అణచుకుని ఏడుస్తూ అంటున్న చిత్ర తలను గుండెలకు అదుముకున్నాడు పురుటి రెప్పులతో చిత్రపడుతున్న బాధ కంటే ఆమె పడుతున్న బాధను చూస్తూ విజయ్ ఆమె కంటే ఎక్కువ బాధపడుతున్నాడు తల్లి తండ్రి లేకపోయినా అగ్నిసాక్షిగా అతన్ని పెళ్లి చేసుకోకపోయినా అతని ప్రేమను ఎంతగా పొందగలుగుతున్న చిత్ర అదృష్టవంతురాలు అందరూ ఉండి పది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మాత్రం చిత్రకంటే ఎక్కువ బాధపడుతున్నారా అనుకుంది కమలమ్మ గారు ఆ జంటను వేరు చేయక వేయి వేరు చేయకు అని మనసారా దేవుడికి దండం పెట్టుకుంది సాయంత్రం నాలుగు గంటలైంది చిత్ర ఇంకా డెలివరీ కాలేదు ఉదయం నుంచి భోజనం లేకపోవటం పోలగాను నొప్పులతోనూ బాగా నీరసం అయిపోయిందని చిత్ర ఆమెను చూస్తుంటే విజయ్ కుండల్లో చేయి పెట్టి కెరికినట్టుగా అనిపించింది కమలమ్మ గారి బలవంతం మూలంగా విజయ్ ఒక కప్పు కాఫీ మాత్రం తాగాడు సాయంత్రం ఐదు గంటలకు చిత్రం లోపలికి తీసుకెళ్లారు డాక్టర్ మీ ఫీజు ఎన్ని వేలైనా ఇస్తాను నా చిత్రాన్ని క్షేమంగా నాకు అప్పగించండి అన్నాడు చిత్ర ఉన్న రూమ్ వైపు వెళ్ళబోతున్న డాక్టర్తో డాక్టర్ చిరునవ్వుతో మీ భార్య చాలా అదృష్టవంతురాలు ఆమె కంటే ఎక్కువగా బాధపడుతున్నారు మీ భార్యను మీ బిడ్డను క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నాది కంగారు పడకండి అంటూ లోపలికెళ్ళింది విజయ్ అదురుతున్న గుండెలతో ఆ రూమ్ వైపే చూస్తూ కూర్చున్నాడు నిమిషాలు బరువుగా నడుస్తున్నాయి ఆ టెన్షన్ భరించలేకపోతున్నాడు అరగంట తర్వాత ఆ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి నవ్వుతూ బయటకొచ్చిన డాక్టర్ విజయ్ని చూస్తూ మీకు బా పుట్టాడు మరో పది నిమిషాల తర్వాత బాబుకు స్నానం చేయించి స్పెషల్ రూమ్లోకి తీసుకొస్తుంది నర్సు అంతే థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు విజయ్ నవ్వుకుంటూ కన్సల్టింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది ఆ మాట ప్రతి నిమిషం అలవాటు పడిన డాక్టర్ చిత్రను బాబును స్పెషల్ రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు చిత్ర ఇప్పుడు ఎలా ఉంది ఆమె మంచానికి దగ్గరగా లాక్కుని కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగాడు ఒళ్ళంత తేలిక హాయిగా ఉంది ఇన్ని నెలల నుంచి మూసిన బరువు అంతా దిగిపోయింది కదా అంతకే బరువు తగ్గినట్టుగా ఉంది అది చిత్ర నీరసంగా నవ్వుతూ ప్రసవ్ ఏదైనా ఇంత బాధగా ఉంటుందో తెలిస్తే నాకు అసలు పిల్లలు వద్దనుకునేవాడిని చిత్ర ఉదయం నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధ చూస్తుంటే ఇంకోసారి నేను ఇలాంటి బాధ కురిచేయకూడదనుకున్నాను ప్రేమగా ఆమె ముంగురులు సవర చేస్తూ అన్నాడు నాకు ఇంకో పాప కావాలి పొద్దున్న నుంచి అంత బాధపడ్డావు అప్పుడే ఆ బాధను మర్చిపోయావా ప్రసవం ఏదైనా ఎంత బాధగా ఉంటుందో బిడ్డను చూసుకున్న తర్వాత అంత తృప్తిగా హాయిగా ఉంటుంది ఆడదానికి అంతకుముందు పడిన బాధే గుర్తుకురాదు చిత్రా ఈ బాబు చాలు మనకి ఇంకెప్పుడు పిల్లలు కావాలనుకో నీ బాధ ఏమో కానీ ఉదయం నుంచి నరక యాత్ర అనుభవించాను నేను బాబును చూసారా ఇప్పటి వరకు నిన్ను చూడటమే సరిపోయింది బాబును చూసింది ఎప్పుడు అంటూ లేచి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి బాబును చూశాడు కుప్పెళ్ళి మూసుకుని నిద్రపోతున్నాడు బాబు బాగా పొద్దుగా ఉన్నాడు చిత్రా బాబు పోలికలన్నీ నావే అన్నాడు గర్వంగా తల ఎగరిస్తూ విజయ్ మగపిల్లాడికి తల్లి పోలికలు ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంట బాబుకు నా పోలికలే వచ్చుంటాయి అంది నవ్వుతూ చిత్ర పోలికలు అప్పుడే తెలియవమ్మా నాలుగైదు నెలలు పోతే ఎవరి అయింది స్పష్టంగా కనిపిస్తాయి అంది కమలమ్మ గారు నవ్వుతూ అప్పటికి కానీ అవ్వలేదు అక్కడ ఆమె ఉందన్న విషయం సిగ్గుపడుతూ చిత్రం మీద నుంచి చేతీసాడు విజయ్ పిన్నిగారు మీరింటికి వెళ్ళండి పాప ఉదయం నుంచి భోజనం లేకుండా ఇక్కడే ఉన్నారన్నాడు విజయ్ వెళ్తానులే బాబు ఇప్పుడు ఏం తొందర ముందు మీరు ఇంటికి వెళ్ళి వంట చేసుకుని భోజనం రండి ఈ సమయంలోని జీ తను తల్లిలా ఆదుకున్నారు మీరుణం ఎప్పటికీ తీర్చుకో ఈ సమయంలో చిత్రను తల్లిలా ఆదుకున్నారు మీరుణం ఎప్పటికీ తీర్చుకోలేమో అన్నాడు విజయ్ కృతజ్ఞతగా అలా అనుకు బాబు కూతుళ్ళు లేని నాకు చిత్ర ఆలోటును కూడా తీర్చింది నా శ్రమ తక్కి చిత్రకు పండంటి బాబు పుట్టాడు నాకు అంతే చాలంది కమలమ్మ గారు ఆ తర్వాత భోజనం చేసి రమ్మని కమలమ్మ గారిని బలవంతంగా ఇంటికి పంపించాడు విజయ్ ఏమండి మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి అంది చిత్ర ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ నిన్ను బాబును చూస్తుంటే నాకు ఆకలి ఏవి తెలియడం లేదు ఇలాగే కూర్చోవాలనిపిస్తోంది ముఖం చూడండి ఎలా వాడిపోయిందో వెళ్ళి భోజనం రండి చిత్ర నేను చూస్తుంటే నాకు వస్తోంది గారంగా అన్నాడు మూడు నెలల వరకు మీరు నన్ను ముట్టుకోకూడదంది చిత్ర చిలిపిగా నవ్వుతూ మైకాట్ మూడు నెలలే ఐదు నెలలు కూడా కావచ్చు అంది చిత్ర అతని మరింతగా ఉడికిస్తూ డాక్టర్ చెప్పిందండి తప్పదు మరి అంటూ నెల రోజుల నుంచి నన్ను దూరంగా ఉంచుతున్నావు మళ్ళీ మూడు నెలలు దూరంగా ఉండాలా మరి బాబు కోసం ఉండాలి ఇవన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఏమని చెప్పమంటారు ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉండాలి డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉండాలని ముందుగా నాకెందుకు చెప్పలేదు చెప్తే ఏం అది చిత్ర నవ్వుతూ అప్పుడు పిల్లలు వద్దనేవాడిని అన్నాడు విజయ్ నవ్వుతూ నవ్వుతున్న భర్త వైపు తృప్తిగా చూసుకుంటూ పడుకుంది చిత్ర తొమ్మిదో రోజున చిత్ర హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది చిత్రకు తోడుగా ఉంటూ బాబుకు స్నానం అది చేయించడానికి మనిషిని పెట్టాడు విజయ్ లాగా ప్రతి విషయాన్ని ఇరుగు పొరుగు వాళ్ళు పట్టించుకోరు సిటీలో ఎవరింటి గొడవ వాళ్ళది ఒకరింటి గొడవ మరొకరు పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉండదు నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు అంతా హడావుడే చిత్రకు విజయ్కు ఉన్న సంబంధం గురించి తెలిసిన ఆ వీధిలో వాళ్ళు ఎవరు ఆ వార్తకు అంత ప్రాముఖ్యతని ఇయ్యలేదు లాంటి మనుషులు వీధికొక్కరుంటే చాలు ఆ వీధిలో వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండరు చిత్రను గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందచూస్తూనే ఉన్నాడు బిందుకి చిత్రకు బాబు పుట్టడం ఆ బాబును చిత్రను అయ్యగారంత ప్రాణంగా చూస్తుంది కదలు కథలుగా వర్ణించి చెబుతూ అగ్నిలో ఆజ్ఞం పోస్తున్నట్టుగా మండుతున్న బిందు గుండె మంటలను మరింత ఎగదోస్తున్నాడు కంటితో చూసిన దానికంటే చెవులతో విన్న విషయమే మనసును మరింత బాధ పెడుతుంది పెద్దవాళ్ళు నయానో భయానో నచ్చ చెప్పి చిత్రం నుండి భర్త మనసు మళ్లిస్తారని ఆశపడిన బిందుకి ఆ ఆశ కూడా నిరాశ అయింది బిడ్డకు తల్లి కూడా అయిన తర్వాత ఆమె స్థానం మరింత బలపడుతుంది తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో బిందుకి అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న తనకు పిల్లలు పుట్టకపోవడానికి చిత్ర తల్లి కావడానికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవడానికి తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ డాక్టర్ బిందును పరీక్ష చేసి ఆమెలో ఎలాంటి లోపం లేదని చెప్పింది సెక్స్ అనుభవించడానికి కూడా మనసు ఉండాలని శరీరంలోని అణువణువు పరవశించాలని డాక్టర్ చెప్పే మాటలు వింటుంటే తల తిరిగిపోయినట్టు అనిపించింది ఆమెకు ఉన్న రోజుల నుండి ఇన్ని రోజుల నుండి భర్త తనతో మనసు లేకుండానే యాంత్రికంగా కాపురం చేస్తున్నాడా అన్న అనుమానం కలిగింది ముందు నెయ్యి వెనుకపోయి అన్న సామెతలా ఉంది చిత్ర విషయం వాళ్ళ నాన్నగారికి చెప్తామనుకుంది బిజినెస్ వ్యవహారాల మూలంగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయన్ని మరింతగా బాధపడటం ఎందుకని చెప్పలేకపోయింది లలిత వెళ్ళిపోవడంతో మనసులోని మాటలు చెప్పుకోవడానికైనా ఆమెకు ఎవరూ లేకుండా పోయారు చాలా రోజుల తర్వాత బిందు తలారా స్నానం చేసి గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకుంది మ్యాచింగ్ జాకెట్టు వేసుకుని పొడవాటి చుట్టూ జడాలుకుని చెవి పక్క నారవిచ్చిన గులాబీ పూ పెట్టుకుంది భర్త కోసమని మొదటిసారిగా తల నిండా మల్లెపూల మాల కట్టుకుని పెట్టుకుంది మనసు మార్చుకుని భర్తకు అనుకూలంగా ఉండాలనుకుంది భార్యలకు తెలియకుండా చాలామంది భర్తలు ఇతర ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెంచుకుంటూ ఉంటారు ఈ భార్యలంతా ఏం చేస్తున్నారు ఎలాగో అలాగ కాపురాలు నిలబెట్టుకుంటున్నారు కదా చిత్ర విషయం తనకు తెలిసింది కాబట్టి ఇంత బాధపడుతుంది తెలియకపోతే ఏం చేయగలుగుతుంది తనకు తెలియలేదని సరిపెట్టుకోవడమే మంచిదనుకుంది అంత సరిపెట్టుకుందామన్న ఎంగిరి ఆకులు తను భోంచేస్తున్నట్టు ఏవేవో భావనలు అయినా తన బాధనంతా తనలోనే దాచుకుని భర్తను సుఖపెట్టాలని నిర్ణయించుకుంది గంటలు గడిచిపోతున్నాయి విజయ్ రాలేదు టైం ప్రకారం భోజనం చేయటం లేదు బిందు కంటి నిండా నిద్రపోక ఎన్ని నెలలైందో భోజనం చేశావా అని కానీ బిందు అని ప్రేమగా పలకరించడం కానీ విజయ మానేసి చాలా రోజులైంది ఆమెను మామూలుగానే అభిమానం మొహమాట ఆమెకు మామూలుగానే అభిమానం మొహమాటం ఎక్కువ తప్పు చేస్తున్న విజయ అంత ధైర్యంగా తనకు పట్టనట్టుగా ఉంటే అన్నీ చంపుకుని అతనికి చేరువ కావాలటానికి మనసు అంగీకరించడం లేదు అలా అని దూరంగానూ ఉండలేకపోతుంది అడకత్తెరలో పోక చుక్కలా నలిగిపోతుంది మనిషి బెడ్ పేషెంట్లా తయారైంది సాయంత్రం నాలుగు గంటలైంది బిందు పిచ్చి దానిలో ఆకాశం వైపు చూస్తూ లాన్లో కూర్చుంది గేట్ తీసుకుని లోపలికి వస్తున్న లలితను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందా ఆమెకు సంతోషంగా ఎదురెళ్ళి లలితను ప్రేమగా ఆహ్వానించింది ఆమెను చూడగానే లలిత కళ్ళు చెమరించాయి ఇన్ని రోజులు నాకు నన్ను చూడాలనిపించిందా లలిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా అంది ఆమె ఆయన ఆఫీస్ పని మీద వస్తుంటే నేను కూడా నేను చూడాలని వచ్చాను బాత్రూంలో వేడి ఉన్నాయి ముందు స్నానం చేసిన రా తర్వాత మాట్లాడుకుందాం ఉంది ఆమె లలిత స్నానం చేసి వచ్చేసరికి నేతిలో వేయించి ఉప్పు కారం చెల్లిన జీడిపప్పు ప్లేటు లలిత ముందు పెట్టింది ఆమె లలితను చూస్తుంటే ఎన్నెన్నో చెప్పేసుకుని కుండబరువు బరువు తీర్చేసుకోవాలన్న ఆరాటాన్ని అణచిపెట్టలేక పడుతోంది ఆమె పని మనిషి రెండు కప్పులతో టీ తెచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళింది టీ తాగటం పూర్తయిన తర్వాత ఇద్దరు లాన్లోకి వచ్చి కూర్చున్నారు అన్నయ్య రాలేదే ఆఫీస్కి వెళ్ళారు వస్తారు మీ అత్తయ్య మామయ్య గారు బాగున్నారా మామయ్య గారు ఆరోగ్యం బాగాలేదు అక్కడున్న కొత్తి పొలాన్ని కేదల్ని ఇంటిని అన్ని అమ్మేశారు అత్తయ్య మావయ్య ఇప్పుడు మాతోనే ఉంటున్నారు ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అత్తయ్య గారికి మావయ్యని చూసుకోవటంతోనే సరిపోతుంది ఆయన ఆరోగ్యం పాడేందని దిగులుతో అత్తగారు కుంగిపోతోంది ఆయన త్వరగా కోలుకోకపోతే ఆమె ఏమవుతుందోనని దిగులు పట్టుకుంది మాకు అలా ప్రేమించే మనుషులు ఉంటాం అదృష్టం ఎంత డబ్బు ఉన్నా అభిమానించే మనుషులు కూడా ఉండాలి అవును బిందు అమ్మ నాన్నలకు దూరమైనా ఆ లోటు తెలియకుండా చూసుకుంటున్నారు నన్ను అత్తయ్య మావయ్య అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏమీ లేనిదాన్ని ఎవరూ లేని దాన్నయ్యాను నా దురదృష్టం పగవాళ్లకు కూడా పట్టకూడదు విజయ్లో ఏమైనా మార్పు తీసుకురాగలిగావా ఆమె ముఖంలో విషాద నీడలు కదలాడాయి ఆమె ముఖం చూడగానే అర్థమైంది విజయ్ ఇంకా మారలేదని చిత్రకు బాబు పుట్టాడు ఆమెతో ఆయనకు పెరవేసుకున్న బంధం తెచ్చుకుందామన్నా తెగేది కాదు నువ్వెలా సహించగలుగుతున్నావు బిందు ఏం చేయమంటావు ఇప్పుడు ఏవి చేయలేవు చిత్రతో అనుబంధం ఇంతవరకు సాగనివ్వకుండా ముందే జాగ్రత్త పడవలసింది చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఇంకేం చేయగలవు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను లలిత చివ్వని తలెత్తి చూసింది లలిత ఎక్కడికి అంది మా ఇంటికి ఇది మీ ఇల్లు కాదా ఆయనే నా వారు కానప్పుడు ఇవన్నీ నావేలా అవుతాయి అందుకే ఇక్కడి నుంచి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాళ్ళు నన్ను పోషించలేని స్థితిలో లేరుగా లక్షల రూపాయల కట్నాలు ఇచ్చి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారికి ఇంటికి పంపించేసి పూతుళ్లను పోషించలే కాదు బిందు ఆడది ఏ వయసులో ఎక్కడుండాలో అక్కడుంటేనే అందం బిందు పెళ్ళిన తర్వాత భర్త ఇల్లే తన ఇల్లు అవుతుంది పుట్టిల్లు కూడా ఇల్లే అవుతుంది ఇప్పుడు ఆవేశంలో నీ స్థానాన్ని వదులుకుని పుట్టింటికి వెడితే రేపు నీ తమ్ముడి భార్య నిన్ను గౌరవంగా చూస్తుందా నీ ఇంట్లో నువ్వు ఉంటేనే నీకు నీ పుట్టింటికి గౌరవం ఆ విషయం నాకు తెలుసు ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానంటే మనసు ఎంత గాయపడిందో ఆలోచించు ఒక స్నేహితురాలుగా చెప్తున్నాను బిందు నువ్వు గడప దాటొద్దు రోజు ఈయన మరణి అతను అనుభవిస్తూ ఆయనకు భారీగా ఈ ఇంట్లో ఉండటం కంటే దూరంగా వెళ్ళిపోవటమే మంచిది అనిపిస్తోంది ఆవేశంలో దెబ్బతిన్న మనసు అలాగే ఆలోచిస్తుంది ఆవేశం తగ్గిన తర్వాత చేసిన పొరపాటు అర్థమవుతుంది నా మాట వినిపిందు నేనెన్నయ్యాన్ని మార్చుకో రాత్రి ఒంటి గంట దాటుతుంది ఆయన ఇంటికి వచ్చేసరికి ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటాను నేను ఆయన ఒక్కో రోజు అక్కడే భోజనం చేసి వస్తారనుకుంటాను రాగానే నన్ను మాట వరుస కూడా మాట్లాడించకుండా మంచం మీద వాలిపోతారు లైట్లు కాంతిలో ఆయన చెంపల దగ్గర బనీల మీద అంటిని ఎర్రటి కుంకుమ మరకలు స్పష్టంగా కనిపిస్తుంటే ఆయనకు భారీగా నా మనసు ఎలా ఉంటుందో ఆలోచించు లలిత రోజులు తరబడి ఆయన స్పర్శ నాకు లేకపోతే ఆడదానికి ఆయన మీద కోరిక నాకు ఉండదా ఏ అనుబంధం లేకుండా ఇంట్లో ఇంకా ఒకరితో ఒకరు కలిసి ఉండటం ఎందుకు వడ్డీలు నిల్చుని వాళ్ళకి లోతు తెలీదు ఒకరోజు ఒక నెల అయితే ఆ తర్వాత అయినా మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఆ బాధను ఎలాగో భరించవచ్చు ఇది నా కంటల్లో ప్రాణం ఉండేంతవరకు ఉండే నరకమే బిందు చెప్తున్న దానిలోని నిజం లేకపోలేదనిపించింది లలితకు ఇంతలో రఘు విజయ్ రావడంతో వాళ్ళ సంభాషణకి అంతరాయం కలిగింది లలిత బిందు లోపలికి వెళ్ళారు వాళ్ళకి టిఫిన్ పంపడానికి లలిత మాట్లాడుతుంటే రాత్రికి వంటకాలు స్పెషల్ ఏమేం చేయాలో చెప్తూ దగ్గరుండి వంట మనిషితో తయారు చేస్తోంది బిందు విజయ్ రఘు సముద్రపు ఓటన కూర్చున్నారు ఆ రోజు బిందుకు లలితకు మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నరకు తను వినదంతా విజయ్కి చెప్పాడు బిందువులో చోటు చేసుకునే నిర్లిప్త కారణం అప్పటికి కానీ అర్థం కాలేదు విజయ్కి విజయ్ ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది చిత్రను మర్చిపోమని నేను చెప్పటం లేదు అది సమంజసం కూడా కాదు పెళ్లి కాకపోయినా నీకు తన సర్వస్వాన్ని అర్పించి నీ బిడ్డకు తల్లి కూడా అయినా ఆమెను ఆమెకు అన్యాయం చేయకూడదు కానీ ఒక్క విషయం ఆలోచించు బిందును అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు భర్తగా ఆమెకు నువ్వు మాత్రమే తీర్చగలిగిన కొన్ని కారు కోరికలు ఉంటాయి అవి తీర్చడం నీ ధర్మం మెయింటైన్ చేసుకోగల సామర్థ్యం ఉంటే ఇద్దరిని ఒకే ఇంట్లో అయినా ఉంచొచ్చు బిందువును చూసావుగా ఆమెలో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది నీ ప్రేమ కరువైతే ఆమె బ్రతకలేదు తెలుసో తెలియకో నిన్ను బాధ పెట్టింది అది క్షమించి రెండు నేరం ఏమీ కాదు కఠినమైన మాటలతో నిన్ను బాధ పెడితే ఆమెను అసహించుకోవచ్చు ఎవరినైనా ప్రేమిస్తూ నిన్ను ద్వేషిస్తే ఆమెను అసహించుకోవచ్చు కానీ ఆమె కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది ఆమెకు నీ ప్రేమని ఎప్పట్లాగే అందించు భార్య స్థానాన్ని బిందుకిచ్చి భార్యను ప్రేమగా చూసుకో ప్రియురాలి స్థానాన్ని చిత్రకిచ్చి ప్రియురాలిగా చిత్రను ప్రేమించు సాక్షాత్తు సృష్టికర్త కూడా భార్య ప్రియురాలు ఇద్దరూ ఉన్నారు ఇక మనలాంటి మామూలు మనుషులు కొండటంలో ఏముంది విజయ్ నీ ప్రేమ నీ భార్య పారట శాపం కాకూడదు మనిషి మొద్దుబారిపోయినట్టుంది ఏం మాట్లాడలేకపోయాడు చిత్రను అమితంగా ప్రేమిస్తున్న నువ్వు ఇప్పుడు బిందుకు ప్రే ప్రేమను ఇవ్వలేకపోవచ్చు ప్రేమించకపోయినా ప్రేమించినట్టుగా నటించు ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను కాదు ఆమెను ప్రేమిస్తానని నాకు మాటివ్వాలి ఒద్దు రఘు ఆత్మహంచలు చేసుకున్నట్టు అవుతుంది కాదు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాడివవుతావు బిందు బ్రతకాలంటే ఆమెను ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నట్టుగా నువ్వు నటించాలి అలానే అందరం కలిసి పిక్చర్కి వెళదాం ఈ ఒక్కరోజైనా నేను బిందుని ప్రేమించడం చూడాలనుకుంటున్నావా బిందు నన్ను అన్నయ్య అని పిలుస్తుంది చిత్రం నాకు పరిచయం లేకపోయినా ఆమె కూడా నాకు బిందుతో సమానమే ఏ చర్యలో బాధపడకూడదనే నా తాపత్రయం ఫోన్ చేసి బయలుదేరేసరికి పిక్చర్ టైం అవుతుంది వెళదాం లే అంటూ లేచాడు విజయ్ రఘుకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసి ఫోన్ చేసి సెకండ్ షో ఇల్లాలు ప్రియురాలు సినిమాకి వెళ్లారు ఆ సినిమా నుంచి రాగానే అందరికీ ఆరుపేట చుక్కలు ఆరుపేట చుక్కల కింద పక్కలు పరిచింది బిందు ఆ ఉదయం నుంచి చిత్రకు ఫోన్ చేయడానికి కూడా తీరిక లేదు విజయ్కి సాయంత్రం పని అయిపోగానే చిత్ర దగ్గరికి వెళదామనుకునేంతలో రఘు వాళ్ళు వచ్చారు అందరూ కలిసి సినిమాకి వెళ్ళడంతో ఆ రోజుకి ఆమె దగ్గరికి వెళ్ళడానికి వీలు కాలేదు ఆ తెల్లవారి ఆదివారం రఘు వాళ్ళకి ఎదురుగా చిత్ర దగ్గరికి వెళ్ళడానికి సిక్కు అనిపించింది విజయ్కు ఆ రోజంతా వాళ్ళు ఉండటంతో ఆ రోజు వీలు కాలేదు సోమవారం సాయంత్రం ట్రైన్లో రఘు వాళ్ళు వెళ్ళిపోయారు చిత్ర దగ్గరికి వెళ్ళడానికి రాత్రి ఎనిమిది గంటలకు కానీ వీలు రాలేదు విజయ్కి విజయ్ వెళ్ళేసరికి చిత్ర బాబు ఆడిస్తూ వరండాలోనే ఉంది ఆమెను బాబును చూడక రెండు రోజులే అయినా రెండు యుగాలైనట్టుగా ఉంది విజయ్కు కు చూడగానే బాబు చిత్ర చేతుల్లో నుంచి ఒక్క ఒదుటిన విజయ్ చేతుల్లోకి దూకాడు బాబుని ఆర్తిగా గుండెలు కదుముకుంటూ మీ అమ్మకన్నా నువ్వేనయ్యనరా నేను కనిపించగానే దగ్గరికి వస్తావు మీ అమ్మ అలా కాదు కోపంతో ముందు ముఖం తిప్పుకుంటుంది ఆ తర్వాత రుసరుసలాడుతుంది ఆమె గారు మూడులోకి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అన్నాడు కోపంగా ఉన్న చిత్రాన్ని చూస్తూ నా ఆ పసివాడే కేం తెలుసు మీరు రెండు రోజుల నుంచి తను చూడటానికి రాలేదని అది చిత్ర సారీ చిత్ర నేను కావాలని రావటం మానేలేదు రఘు లలిత వచ్చారు ఈ రెండు రోజుల నుంచి వాళ్ళు ఉండటంతో రావటానికి వీలు లేకపోయింది అవును మరి ఎలా వీలవుతుంది అందులో కలిసి సినిమాలు షికార్లు వీటన్నిటితోనే గడిచిపోయింది టైం అంతా మిమ్మల్ని చూ మమ్మల్ని చూడటానికి మీకు తీరికేది అంత చిత్రం నిష్ఠూరంగా నేను సినిమాకి వెళ్ళానని నీకెలా తెలుసు ఎలా తెలిస్తేనే వెళ్ళారు కదా రఘు వెళ్దామంటే వెళ్ళక తప్పలేదు చిత్ర నేనెంతగా ఎదురు చూశానో రానంత్కి ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు నువ్వు బాధపడతావని నాకు తెలుసు ఇటువంటి చిన్న చిన్న విషయాలను గురించి పట్టించుకోకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నిన్ను బాబును చూడకపోయేసరికి రాత్రంతా నిద్రపట్టలేదు విజయ గొంతులోని మాధుర్యానికి చిత్ర మనసులోని కోపం ఎగిరిపోయింది మనసు శరీరం తేలికైనట్టయింది ఇప్పటికి మూడు రోజులైంది కదా ఎంత ఆకలి మీద ఉంటారో అన్న విషయం గుర్తుండదు అతని ఆతృతకు చిన్నగా నవ్వుకుంది చిత్ర ఎనిమిది గంటలు దాటినా మీకు ఇంకా నిద్ర రాలేదేమిట్రా బాబును ముద్దు పెట్టుకుంటూ అన్నాడు నేను నిద్రపోయే వరకు వాడికి నిద్ర రాదు ఈలోగా అర్ధరాత్రి దాటిపోతుంది వేడి చల్లారిపోతుంది అభినయంతో అంటున్న అతని మాటలోకి నవ్వు ఆపుకోలేకపోయింది చిత్ర నువ్వు ఆపి నవ్వు ఆపి వీడిన త్వరగా నిద్రపుచ్చు వాడిని నిద్రపుచ్చడం నా వల్ల కాదు పది గంటలైతే కానీ వాడికి నిద్ర రాదు అతన్ని మరింత ఉడికించే ధోరణిలో అంది అయినా వీడికి ఏమర్థం అవుతుందంటావు కళ్ళు విప్పార్చుకుని చూడండి ఎలా చూస్తున్నాడో అది చిత్ర నవ్వుతూ మీ అమ్మకు పత్ నిద్ర వస్తుందిరా నువ్వు ఈలోగా నిద్రపో నాపుచ్చేవి కాదు బాబుని చూకొడుతూ అన్నాడు విజయ్ తండ్రి మాటలు బాబుకు అర్థం కాకపోయినా నువ్వెంతా తెరిచి నవ్వాడు పాపం మీ అవస్థ చూస్తుంటే వాడికి కూడా నవ్వు వస్తోంది వాడిని ఇలా తయారు చేస్తుంది నువ్వే ఎనిమిది గంటలకల్లా వాడిని నిద్రపుచ్చమని చెప్పలేదు ఇది మరీ బాగుంది వాడికి నిద్ర రానిదే నేనేం చేయను అంది ఆమె నవ్వుతూ జోలపాటు పాడు ఎలాగో ఎలాగో నిద్రపుచ్చు ఇలా ఇవ్వండి అంటూ బాబు అందుకుంది చిత్ర బాబు నిద్రపోవటానికి అరగంట పట్టింది బాబు నిద్రపోయిన తర్వాత దోమ తెరవేసి ఫ్యాన్ పెట్టి బాబు పక్కలోంచి లేచింది చిత్ర ఫోన్ చేశారా లేదు బాగా ఆకలిగా ఉంది నువ్వు వంట చేసావా ఎందుకో మీరు ఫోన్ చేస్తారేమో అనిపించింది ఇద్దరికీ వంట చేశాను టైం వేస్ట్ చేయకుండా త్వరగా వడ్డిచ్చు చిత్ర చిలిపిగా కన్ను గీటుతో అన్నాడు ఆమె నవ్వుకుంటూ ఇద్దరికి వడ్డించి తను కూడా అతని పక్కనే కూర్చుంది ఫోన్ చేస్తూనే వంగి ఎంగిలితోనే ఆమె చెక్కిల మీద బుద్ధి పెట్టుకున్నాడు మీ పక్కన కూర్చుని చేయాలంటే నాకు ఇదే భయం చూడండి ఎలా ఎంగిలి చేశారో అంది చెంపను అరచెత్తో కోముగా తుడుచుకుంటూ నేను ఎంగిలి చేయని భాగం ఎక్కడుంది నీ శరీరంలో చిలిపిగా అన్నాడు చీపొండి బాబు పుట్టిన తర్వాత మీకు ఇంకా పొగరు ఎక్కువైంది కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ అంది పిల్లలు పుట్టిన తర్వాత అందం తగ్గిపోతుందంటారు పాప పుట్టిన తర్వాత నా కళ్ళకు నువ్వు ఇంకా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నావు ఆమెను నడుచుట్టు చేయేసి ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ అన్నాడు మీరు ఫోన్ చేయండి ఇవన్నీ తర్వాత అందుకు ఆరాభంగా ఏవన్ ఏ ఏవన్నీ పిలి చిలిపిగా అడిగాడు ఈ ముద్దులు మురిపాలు అంది చిత్ర కూడా చిలిపిగా నవ్వుతూ మేగడ పెరుగు అన్నంలో కొత్త ఆవకాయముక నంజుకున్నట్టుగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా ముద్దులు పెట్టుకుంటే ఒళ్ళంతా ఎంగిరి చేస్తున్నారు ఇదే బాగుంది నాకు అంటూ ముందుకు వంగబోయాడు అది గమనించిన చిత్ర అతనికి అందకుండా కుర్చీ జరుపుడు కూర్చుంది భోజనం అయిన తర్వాత చెప్తా నీ పని అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఏం చెప్తారు పడుతూ నిద్రపోతారు నవ్వుతూ చిత్రం చిత్రమాటల్లోని చిలిపితనానికి విజయ శరీరంలోని ప్రతి భాగం పులకరించింది అందించే భార్య పక్కన ఉంటే ప్రతిదీ ఒక మధురానుభూతిగా ఉంటుందని మనసు చిత్ర సమక్షంలో విజయ ప్రతిక్షణం ఏదో ఒక అనుభూతిని పొందుతూనే ఉంటాడు లక్ష రూ లక్షల రూపాయల వ్యవహారాలను నిమిషంలో తేల్చగల పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ విజయ్ చిత్ర సమక్షంలో చిన్న పాప ఇలా గారాలు పోతాడు అది కావాలి ఇది కావాలని మారా చేస్తాడు అతనే కాదు ఏమగాడైనా అతను ఎంత సాహసవంతుడైనా కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా ఇష్టమైన ఆడదానికి దాసోహం అనగా తప్పదు ప్రియమైన ప్రియురాలైన భార్య అయినా ఆమె ఒడిలో గారాలు పోవడంలోనూ ఆ లారణలోనూ అమితమైన ఆనందాన్ని తృప్తిని పొందుతాడు సెక్స్ రెండు శరీరాలను మాత్రమే చేర తీస్తుంది ప్రేమతో నిండిన ఇటువంటి చిన్న చిన్న మధురమైన సన్నివేశాలే ప్రేమను పెంచుతాయి మనసులను దగ్గర చేస్తాయి ఎనలేని మానసికమైన ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి విజయ్ చేతి మీద తల పెట్టుకుని పడుకుంది చిత్ర ఆమె తలని మురుతూ మృదువుగా చిత్ర అని పిలిచాడు చెప్పండి మత్తుగా అంది ప్రతి రాత్రి నేను పెడతాను అనగానే నువ్వు ఏడుస్తావు కదూ ఎందుకు ఆ విషయం మీకు తెలియకనే అడుగుతున్నారా నేను ఊహించినది నీ మనసులోని అభిప్రాయం ఒకటి కాకపోవచ్చు పక్కన లేకుండా వెళ్ళిపోతున్నాడని కావచ్చు నీకు ఇచ్చిన ఆనందాన్ని నా భార్యకి ఇవ్వబోతున్నానన్న అసూయతో నువ్వు వేడవచ్చు మీరు వెళతాను అనగానే నా గుడ్డల్లో మంటలు రేగుతాయి ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏడిచేది అసూయతో కాదు ఎందుకంటే ముందుగా నేను నేను మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత బిందు ప్రవేశించినట్లయితే నాలో అసూయ ద్వేషం లాంటి భావాలు కలిగేవేమో బిందు ప్రవేశించిన తర్వాత అక్రమంగా ఆమె స్థానాన్ని నేను ఆక్రమించుకున్నాను ఆమెకు అన్యాయం చేస్తున్న బాధ తప్ప అసూయ ఏ ఏకోశాన నాలో లేదు నేను మీ నుంచి కోరుకుంటున్నది సెక్స్ అనుభూతి కాదు నాకు తోడు ఉన్నారు నన్ను గుండెల్లో దాచుకుని లాలిస్తున్నారు అన్న తీయని భావనలు చాలు ఈ జీవితాన్ని తృప్తిగా గడపటానికి ఒంటరితనం భరించలేక మీరింత అవుతారని ఊహించలేక నాకు బిడ్డ కావాలనుకుంటున్నాను అంతేగాని పిల్లలు పుడితే నా స్థానం బలపడుతుందని కానీ మీ ఆస్తికి వారసురాలు అవుతారని కానీ కాదు మిమ్మల్ని ఎంతసేపు చూసినా ఎన్ని రోజులు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అందుకే మీరు వెళ్తారనగాని మళ్ళీ ఇరవై రోజు ఇరవై నాలుగు గంటల వరకు నాకు కనిపించరు అన్ అనుకోగానే ఏడుపు ఉప్పెన్లా పొంగుతుంది ఎన్ని రోజులైనా సరిపెట్టుకోలేకపోతున్నాను అందు తడికళ్ళతో చిత్ర నీకు ఈ సమస్య లేకుండా రాత్రి అంతా నీ ఎదురుగానే ఉండాలనుకుంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది అదేమిటో త్వరగా చెప్పండి రోజంతా మీ ఎదురుగా ఉండగలిగితే ఆ అదృష్టాన్ని తగ్గించుకోవటానికి నన్నేం చేయమన్నా చేస్తాను ఆతృతగా అతని ముఖం మీదకు వంగి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంది నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదు త్వరగా చెప్పండి నువ్వు నాతో పాటు నా ఇంట్లో ఉండకూడదా చిత్ర కళ్ళు తెరుచుకుని చూడటం తప్ప నోరు మెదపలేకపోతుంది మాట్లాడమే ఏం మాట్లాడమంటారు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అది జరిగే పనేనంటారా నీ అభిప్రాయం చెప్పు ఏదో భ్రమలు చూపించి నన్ను పిచ్చిదాన్ని చేయకండి ఏ అర్హతతో నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారు తాళి లేని నన్ను ఏ అనుబంధంతో ఆ ఇంట్లో ఉంచగలరు ప్రియురాలిగానా ఉంపుడి ఇలాంటి బిరుదులు సమాజం నాకు ఎప్పుడో ఇచ్చింది అందుకు నేను సిగ్గుపడను బాధపడను కానీ భర్త ఇతర ఆటవాళ్ళతో తిరుగుతున్నాడన్నా అనుమానం కలిగితేనే భరించలేని భార్య అటువంటిది తన కళ్ళ ముందే భర్త మరో ఆడదంతో తిరుగుతుంటే భరించగలదా ముందు నీ అభిప్రాయం చెప్పు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నువ్వు నా ఇంట్లో ఉండటానికి ఇష్టపడితే అప్పుడు బిందుని అడుగుతాను నీతో కలిసి ఉండటానికి ఇష్టపడితే అభ్యంతరం లేదు అలా ఇష్టపడని పక్షంలో ఆవిడ ఆ ఇంట్లోనే ఉంటుంది నువ్వు ఈ ఇంట్లోనే ఉందో కానీ బిందుకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీరు నాతో కాపురం కూడా చేయనక్కరలేదు నాకు బాబున్నాడు పాపం బిందుకు అదృష్టం కూడా లేదు మీరు బిందు మీరు బిందు తోడుగా ఆమెతో హాయిగా ఉండాలనే నా కోరిక నేను అసూయపడను ఆర్థిక చిత్రను గుడ్డేలకు అదుపుకున్నాడు మరో గంట తర్వాత విజయ్ వెళ్ళిపోయాడు ఎంత ప్రయత్నించినా చిత్రకు నిద్ర పట్టలేదు విజయ్ రాత్రులు ఏదో ఒక టైంలో వస్తాడు ఒక గంట ఉండి వెళ్ళిపోతాడు మళ్ళీ వచ్చేది రెండో రోజు రాత్రికే అతను వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడొస్తాడో అన్న ఆరాటం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో అని భయం ఇవన్నీ లేకుండా ఎదురుచూపులు భయాలకు తావు లేకుండా రోజంతా కళ్ళ ముందు ఉంటే చాలు కాకపోతే బిందుకు ఎదురుగా ఆయన తనతో గడపలేడు పక్కన ఉంటూ ఆయన కళ్ళతో చూసుకుని తృప్తి పడవలసిందే తప్ప తనివి తీరా ఆయన గుండెల మీద పడుకునే అవకాశం ఉండదు మనసు తీరా ఆయనతో మాట్లాడటానికి వీలుండదు ఇవేవీ లేకపోయినా ఆయన ఎదురుగా ఉంటే చాలనుకుంది ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మనసు తీరిక పడినట్టు అనిపించింది చిత్రకు ఎప్పటికో నిద్రపోయింది బిందు విజయ్ బెడ్రూమ్లో సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు బిందు మీ నాన్నగారికి వ్యాపారంలో నష్టం తప్ప వచ్చిన విషయం కానీ మా నాన్నగారు నాకు కట్నంగా మీ నాన్నగారి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నది ఈ వివరాలు కూడా నాకు తెలియవు నేను బిజినెస్ పని మీద వెళ్ళి పెళ్లి చూపులు జరిగిన ముహూర్తాలు పెట్టుకోగానే బొంబాయి వెళ్ళాను మళ్ళీ పెళ్లి రేపనగా వచ్చాను ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు ఏవి నాకు తెలియవు ఆమె మౌనంగా ఉంటూ కూర్చుంది నువ్వెప్పుడైనా మీ పుట్టిటి విషయాలు నాకు చెప్పావా నువ్వు చెప్పిన తర్వాత నేను ఆదుకోకపోతే నువ్వు కోపంతో నా మీద ద్వేషం పెంచుకున్న అర్థం ఉంది నీ మనసులోని విషయాలు నీ మనసులోనే దాచుకుని నేనేదో మీ కుటుంబానికి తీరని అన్యాయం చేశాననుకుని అంతకు బాధ్యుండి నేనా అయినా ఇచ్చి పుచ్చుకోవటం అన్నది మన కుటుంబాలలో అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఆచారాన్ని అనుసరించే మీ నాన్న కట్నం ఇస్తానన్నాడు మా నాన్న పుచ్చుకోనన్నాడు మా నాన్నగారు దైవం లాంటి మనిషి మీ పరిస్థితులు తెలిసిన తర్వాత మా నాన్నగారు కట్నం డబ్బు ఖచ్చితంగా కావాలని అడిగారంటే నేను నమ్మను సంబంధం కుదుర్చింది మా అత్తయ్య వాళ్ళు మధ్యలో వాళ్ళకేం మాట వస్తుందో అన్న భయంతో ఒత్తిడి చేసి ఉంటారే తప్ప మా నాన్నగారు ఇబ్బంది పెట్టుండరు పెళ్ళైన తర్వాత ఆడపిల్లకు అత్తగారిలు సొంత ఇల్లు అవుతుంది పుట్టిల్లు పరాయిదవుతుంది బిందు ఎంతసేపు నా మూలంగా మీ కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిందని బాధపడుతూ నా మీద ద్వేషం పెంచుకున్నావు తప్ప నన్ను గురించి ఎప్పుడైనా ఆలోచించావా భర్తగా ప్రేమించావా డబ్బు ఇవ్వలేనిది ఇంకొకరి దగ్గర పొందాలనుకున్నాను తప్పే ఉంది నువ్వు ఇవ్వలేనిది నువ్వు ఇవ్వలేనిది ఇంకొకరి దగ్గర పొందాలనుకున్నాను తప్పే ఉంది నీ ప్రేమను పొందాలని ఎంతో ప్రయత్నించాను రెండు వైపులా బ్యాలెన్స్ సరిపోతేనే ప్రేమ నిలుస్తుంది బ్యాలెన్స్ లేని ప్రేమ నిలవదు నాకు కావలసిన ప్రేమను ఓదార్పును చిత్ర ఇవ్వగలిగింది కాబట్టే ఆమెకు చేరువయ్యాను చిత్రను వదులుకోవటం అన్నది ఏ పరిస్థితుల్లోనూ జరగదు చిత్ర ఇప్పుడు నా బిడ్డకు తల్లి కట్టుకున్న భార్యవు నన్ను మరణయాత్రను గురిచేస్తూ గుండెల్లో గాయం చేస్తే చిత్ర లేని ప్రేమతో ఆ గాయాన్ని మాన్పింది అవసరమైతే చిత్ర కోసం నిన్నే వదులుకోగలను కానీ నీ కోసం చిత్రను మాత్రం వదులుకోలేను ఆమె నరాల్లోని రక్తం మరిగిపోతోంది కోపం బాధ అసూయ ద్వేషం పెళ్ళిపుకుతున్నాయి కళ్ళలో నిలిచిన నీళ్లు చెక్కిళ్ల మీదకు జారటానికి సిద్ధంగా ఉన్నాయి మీ నాన్నగారికి చెప్పినా మీ వాళ్ళందరినీ నా మీదకు యుద్ధానికి తీసుకొచ్చినా నేను భయపడి చిత్రను వదులుకోను ఆమె కూడా నా భార్య ఆమెకు కూడా ఇంట్లో స్థానం ఉంది బిందు చిత్ర కూడా ఇక నుంచి మనతో మన ఇంట్లోనే ఉంటుంది నీకు అలా ఇష్టమైతేనే ఇంట్లో ఉండు లేదా మీ పుట్టింటికి వెళ్ళొచ్చు నేను చిత్రను భారీగా చేసుకున్నాను అలాగే నువ్వు కూడా నా నుంచి విడాకులు తీసుకుని నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అతను అనే మాటలు ఆమె గుండెల్లో కత్తుల్లా దూసుకుపోతున్నాయి ముఖంతో గొంతు పూడుకుపోగా ఏం మాట్లాడలేకపోతుంది ఆలోచించుకుని నీ నిర్ణయాన్ని చెప్పు తన నిర్ణయాన్ని ఏమని చెప్పగలదు మీ ప్రియురాలను కూడా తీసుకురండి ఆమెతో కలిసి ఉంటారని చెప్పగలదా అది నేను భరించలేను మా పుట్టింటికి వెళ్ళిపోతారని చెప్పగలదా మీరు చిత్రాన్ని ఉంచుకున్నట్టే నేను మరో మగాడితో కాపురం చేస్తారని చెప్పగలదా ఏమని చెప్పగలదు ఒకరి మీద ఒకరికి ఇష్టం తగ్గిపోయిన తర్వాత కలిసి ఒకే ఇంట్లో ఉండటం కట్టే వేరువేరుగా ఉండటం మంచిది కదా నన్ను వదిలేయటానికైనా అగ్నిసాక్షిగా నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసింది నన్ను మరో మగాడికి అప్పగించడానిక నాతో కలిసి ఏడడుగులు నడిచింది చెప్పండి మీరు బయట చిత్రతో తిరుగుతారో మరో రంబతో తిరుగుతారో నాకు అనవసరం గుమ్మం దాటిన తర్వాత మీరేం చేసినా నాకు కనిపించరు ఈ ఇంట్లో చిత్రం ఉండటానికి వీల్లేదు నా వారు అనుకున్న మీ మనసులో ఉన్న స్థానాన్ని ఆమెలాగూ పూర్తిగా ఆక్రమించుకుంది ఆడది ముందుగా నా భర్త అనుకుంటుంది తర్వాత నా ఇల్లు నా పిల్లలు అనుకుంటుంది నాది అనుకునే ఇంట్లో ఆమెకు స్థానాన్ని ఇవ్వలేను నేను చేసింది పొరపాటు నా మనసులోని బాధ మీతో చెప్పుకున్నట్లయితే ఈనాడు నాకు ఈ సమస్య ఎదురయ్యేది కాదు నా మూర్ఖత్వం మూలంగానే మీ ప్రేమకు దూరం అయ్యాను నేను చేసిన చిన్న ఇంత పెద్ద శిక్షణను విధించడం న్యాయం అంటారా మీరే ఆలోచించండి బిందు చిత్ర నా నుండి ఏదీ ఆశించలేదు నా ఉంపుడు కొత్తగా సమాజం ఆమెకు ముద్ర వేసిన చిరునవ్వుతో ఆ ముద్రను స్వీకరించిందే తప్ప మాంగళ్యం కట్టమని నన్ను అడగలేదు తాళిలేని మగాడి మగాడికి భార్యగా పిల్లలకు తల్లిగా తన బిడ్డ భవిష్యత్తు ఏమిటని నన్ను ప్రశ్నించలేదు తను కోరుకునేది నా ఆస్తి అంతస్తును కాదు నన్ను నా సుఖాన్ని తన తెలుసా నాకు తోడుగా బాబు ఉన్నాడు బిందుకు పాపం అదృష్టం కూడా లేదు బాబు నాకు తోడుగా ఉంటాడు మీరు బిందుకు తోడుగా ఉండండి అంది దేవుడిని ఆరాధించి సేవించే భక్తురాలిలా ఉంటుందే తప్ప శారీరక వాంచలు కూడా ఆమెకక్కడ లేదన్నది అలాంటి ప్రేమమూర్తికి నువ్వగలిగి నువ్వు ఇవ్వగలిగింది ఏముంది నీకు ఎలాంటి ప్రతిపంకం పంతకం కానప్పుడు ఆమె ఇంట్లో ఉంటే నీకే మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం సరైన అవగాహన లేకపోవడం మూలంగానే మన కాపురం విలా అయింది చిత్ర కూడా ఇంట్లో ఉంటే నా ఎదురుగా ఆమెతో కాపురం చేయలేదు ఆమె ఎదురుగా నాతో కాపురం చేయలేరు ఈ త్రికోణంలో ముగ్గురికి మనశ్శాంతి ఉండదు ఎవరికి వారు దూరంగా ఉంటేనే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియురాలుగా ఆమెను సుఖపెట్టగలుగుతారు ఇంట్లో ఉన్నప్పుడు భారీగా నన్ను సంతోషపెట్టగలుగుతారు నేను కూడా ఆడదాన్ని నినండి కళ్ళతో అనుక్షణం చూస్తూ ఈ నరకాన్ని ఎలా భరించగలను చెప్పండి తప్పు చేసింది నేను కాబట్టే మీరు విధించిన ఈ శిక్షను భరిస్తున్నాను నన్ను ఇంకా చిత్రవద చేయకండి ఈ ఇంట్లో మాత్రం ఆమెతో కలిసి నేను ఉండలేను అలా ఉండలేకపో అమ్మని కూడా మీరే చెప్పారు మీ మీద ప్రేమ లేకపోతే మీతో నాకేంటనే నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేదాన్నేమో కానీ మీరంటే నాకెంతో ప్రేమ పైకి గాంభీర్యాన్ని నటించినా నిజానికి మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను మిమ్మల్ని మర్చిపోయి మీరు అన్నట్టుగా నుండి విడాకులు తీసుకుని మరో మగాన్ని పెళ్లి చేసుకోలేను నేను ఇవ్వలేని ప్రేమను మీరు చిత్ర ద్వారా పొందగలుగుతున్నారు నేను ఆ పని చేయలేను ఆడది ఒక్కసారిగా ఒక్కసారి ఒక్కరినే ప్రేమించగలుగుతుంది మిమ్మల్ని ప్రేమించి నేను మీకోసం ఏ బాధైనా భరిస్తాను అంతేగాని మీకు దూరంగా వెళ్లాల్సి వస్తే శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతానంది బిందు ఏడుస్తూ బిందు తన ముందు పెళ్లి చూపులు కూర్చోవడం తన అగ్నిసాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేయటం ఆమె మనసులో ఏమున్నా ఒక్కసారి కూడా వ్యతిరేకత చూపించక తన కోరిందే తడువుగా తన కోరిక తీర్చడం అన్ని సినిమా రేళ్ల మనసులో గిరుడు తిరిగే విజయ్కి మీ చేత్తో నా పేకను నిలిపి చంపేయండి అంతేగాని నన్ను మీ నుండి దూరం చేయొద్దు చిత్రతో మీరు కాపురం చేయండి ఆమె బిడ్డలకు మీ ఆస్తంతా ఇవ్వండి కానీ నాది అనుకున్న ఇంట్లో ఆమెకు స్థానాన్ని మాత్రం ఇవ్వలేనండి అంది ఆమె ఏడుస్తూ ఆమె కన్నిటికి అతని హృదయం కరిగిపోతోంది రోజు ఆమెతో కాపురం చేసినా ఏ రాత్రికైనా మీరు ఇంటికి వస్తారు మీ పక్కన నాకు అండగా రక్షణగా మీరున్నారనే ధైర్యంతో నన్ను తృప్తిగా బ్రతకనివ్వండి ఈ అదృష్టాన్ని కూడా నన్ను దూరం చేయకండి హృదయాన్ని కదిలించేలా బిందు ఏడుస్తుంటే విజయ్ మనసు కరిగి నీరైపోయింది విజయ్ లేచి ఆమెను చాలా రోజుల తర్వాత ప్రేమగా ఆర్తిగా అనురాగంగా చేతిలోకి తీసుకున్నాడు అతడి విశాలమైన గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడిచింది బిందు ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు విజయ్ నన్ను క్షమించండి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను వెళ్లలేను అందు వెక్కిళ్ల మధ్య బిందు నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు ఇక్కడే నీ ఇంట్లోనే ఉందో గాని నమ్మలేనట్టుగా కళ్ళు విప్పార్చుకుని భర్త వైపు చూసిందామే ఏంటి అలా చూస్తున్నావు చిత్రం ఏం చేస్తారు భయం భయంగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది చిత్ర ఆ ఇంట్లోనే ఉంటుంది నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు నిజంగా చిత్రం నీ ఇంటికి తీసుకురారా నిజంగా తీసుకురాను చిత్రస్థానం చిత్రకే ఉంటుంది నీ స్థానం నీకే ఉంటుంది మీకు బాధగా ఉందా ఎందుకు చిత్రం అంతా ఉండటానికి ఇష్టపడటం లేదని మీరిద్దరూ వేరువేరుగా ఉంటేనే మన ముగ్గురికి మంచిది అనిపించింది నాకు కూడా నాకు పిల్లలు పుడితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు చిత్రకు పుట్టిన పిల్లలతో సమానంగా నాకు పుట్టిన పిల్లలను కూడా ప్రేమించగలరా పిచ్చిదానా చిత్రకు పుట్టిన నీకు పుట్టిన ఆ పిల్లలు నా రక్తం పంచు పుట్టిన వాళ్ళేగా ఎవరికి పుట్టిన పిల్లల మీద నా ప్రేమ ఒక్కలాగే ఉంటుంది మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు నా ఆస్తిని సమానంగా పంచుకుంటారు పెద్దు తల మీద బుద్ధు పెట్టుకుంటూ అన్నాడు నాకు ఇప్పుడు నాలుగో నెల సిక్కు తొంతరల మధ్య అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది ఇన్ని రోజుల నుంచి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఆమెను మరింత గాఢంగా కుండి కదుముకుంటూ అన్నాడు మీరెంతగా సంతోషిస్తారనుకోలేదు మొదటి నుంచి నీ అమాయకత్వంతోనూ అహంకారంతోనూ ఇంతవరకు తెచ్చుకున్నావు నిన్ను తండ్రి చేయబోతున్నానని భార్య చెప్తే సంతోషించని మగాడి ప్రపంచంలో ఒక్కడూ ఉండడేమో బిందు నీ సమక్షంలో చిత్రకు చిత్ర సమక్షంలో నిన్ను మర్చిపోతాను మిత్రికీ న్యాయం చేకూరుస్తాను తల్లివి కాబోతున్న ఈ సమయంలో నువ్వెంత సంతోషంగా ఉంటే పుట్టబోయే మన బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు అలాగేనండి అలాగేనండి అంటే కాదు వేళ ప్రకారం ఫోన్ చేయాలి క్రమం తప్పకుండా డాక్టర్కి చూపించుకుంటూ మందులు వాడాలి ఏ ఒక్కటి చేయకపోయినా ఏం చేస్తావునో తెలుసా ఏం చేస్తారు నన్ను పుట్టికి పంపిస్తారు అంతేగా అంది నవ్వుతూ ఇక నువ్వు ఇప్పుడు వెళ్తానన్నా వెళ్ళనివ్వను నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీతో మాట్లాడటం మానేస్తానన్నాడు నవ్వుతూ నాకు పాప పుడితే ఆపరేషన్ చేసుకుంటాను మనకు ఒక బాబు ఉన్నాడు ఇంకో పాప ఉంటే చాలు బిందు బాబు నీ కొడుకుగా చూడగలవా ఎందుకు చూడలేను మీ కొడుకు నా కొడుకు కాడా మా ఇద్దరికీ పుట్టిన పిల్లల మీద మీ ప్రేమ సమానంగా ఎలా ఉంటుందో చిత్ర బాబు మీద కూడా నా పిల్లల మీద నా ప్రేమ కూడా ఒక్కలాగే ఉంటుంది నిండు మనసుతో ఆరాధనగా భర్తను చూస్తూ అంది బిందు నేను చాలా అదృష్టవంతుడి బిందు అంటూ ఇక్కేదో మాట్లాడిపోతున్నామెను మాట్లాడినివ్వకుండా ఆమె నోటిని తన నోటితో మూశాడు పెళ్ళైన తర్వాత ఆ రోజు తొలి అయింది బిందుకి కలతలన్నీ మర్చిపోయి భర్త కౌగిలిలో హాయిగా ఆదమరిచిద్రపోయింది బిందు విజయ మాటలు వింటూ కూర్చుంది చిత్ర విజయ్ బిందుకు తనకు జరిగిన సంభాషణ ఆ తర్వాత బిందు గర్భవతిగా ఉన్న విషయం బాబును తన బాబులా చూస్తానని చెప్పటం ఆ విషయాలని ఒక్కటి కూడా దాచుకుండా చిత్రకి చెప్పాడు వింటూ మౌనంగా కూర్చున్న చిత్రం చూస్తూ చిత్ర నా అసమర్థతను అసహించుకుంటున్నావా అన్నాడు అలా ఎందుకు అనుకుంటున్నారు చాలాసేపటి తర్వాత కళ్ళెత్తి విజయ్ని చూస్తూ అంది నిన్ను నా ఇంటికి తీసుకెళ్తానన్నాను ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నాను ఇది నా అసమర్థత కదా కాదు బిందు చెప్పినట్లు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండటం కంటే ఇలా వేరువేరుగా ఉండటమే మంచిది చూసే కంటే అనుభవించడంలోనే ఆనందం ఉంటుంది ఒకే ఇంట్లో ఉంటే మీకు చేరువా కాలేను అని చేరువ కాకుండాను ఉండలేను ఇప్పుడు చూడండి మీరు రోజూ వస్తారు బాబును నన్ను లాలిస్తారు రోజు ఒక గంట తృప్తిగా హాయిగా ఆనందంగా మీ గుండెల మీద పడుకుని నేను కోరుకున్నట్లుగా జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇలా ఉండటమే హాయిగా ఉంది నాకు నువ్వు మనస్ఫూర్తిగానే ఈ మాటలు అంటున్నావు కదా లేక నేను బాధపడతానని అంటున్నావా లేదండి మనస్ఫూర్తిగానే అంటున్నాను ఇలా మీ గుండెల మీద రోజు నేను ఒక గంట పడుకోగలిగితే చాలు ఇక్కడ నాకు హాయిగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ పక్కన పడుకునే బిందు కూడా హాయిగా ఉండగలుగుతుంది నువ్వెంత బాధపడతావు అని రాత్రంతా నిద్రపట్టలేదు నాకు అందుకే నా ఉదయాన్నే వచ్చారు నిన్ను చూసి ఈ విషయం నీకు చెప్పే వరకు మనశ్శాంతి లేకుండా పోయింది నాకు ఈలోగానే నేను బాబుని తీసుకువచ్చేస్తా వచ్చేస్తాను అనుకున్నారా అంది నవ్వుతూ చిత్ర అదిగో ఆ నవ్వే వద్దన్నాను కన్ను గీటుతూ అన్నాడు ఇప్పుడే కదండి అక్కడి నుంచి వచ్చారు గోముగా గారాభంగా అంది చిత్ర అక్కడ రాత్రి చూటీ ఇక్కడ పగలు చూటీ అన్నాడు విజయ్ నవ్వుతూ డబల్ డ్యూటీలు చేస్తే ఆరోగ్యం పాడవుతుందని చిత్ర నవ్వుతూ ఆ జ్యూటీ చేస్తే శరీరం అలసిపోతుంది ఈ జ్యూటీ చేస్తే హాయిగా ఉంటుంది ఆరోగ్యం చెడిపోదు మనసుకు ఉల్లాసంగా హాయిగా ఉంటుంది మాటలు నేర్చారు ముందు నేను అడిగింది గారంగా అన్నాడు ఇప్పుడా అవును ఏ నిమిషంలోనే కావాలి ఇది వరంట బెడ్రూమ్ కాదు నవ్వుతూ అంది నాకేదైనా ఒకటే నువ్వు పక్కన ఉంటే నీకు సిక్కు అనిపిస్తే బెడ్రూమ్ లోకి వెళదాం ఆమె జడ పట్టుకుని ఆగుతూ అన్నాడు బాబు చూస్తున్నాడు చూసినా పర్వాలేదు వాడికి అర్థం కాదులే ఆమె చెవిలో గుసుగుసలాడుతూ అన్నాడు మీకు లేదు అదేదో నీకుందిగా త్వరగా రా అంటూ కాంక్షతో ఎర్రబారిన కళ్ళతో బెడ్రూమ్ వైపు నడిచాడు విజయ్ అతని ఆత్రుతకు నవ్వుకుంటూ ఆ గదివైపు నడిచింది చిత్ర సమాప్తం